श्री गुरुभ्यो नमः हरेः ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरं अपरस्परसंभूतं किमन्यत् कामहैतुकम्। जगद अनीश्वरम आहुः ఈ జగత్తు మన ముందు అనుభవానికి వస్తూ ఉంటుంది, నిరంతరముగా నిద్రలేస్తూనే జగత్తు యొక్క అనుభవం ప్రారంభమవుతుంది, అది మళ్ళీ నిద్రలోకి జారుకునే వరకు అలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ జగత్తు మనకు అనుభవానికి వచ్చే ఈ జగత్తు ఏదైతే కలదో దీని స్వరూప స్వభావాలు ఎట్టివి, ఇదో పెద్ద విచారం. ఫిలాసఫీ అంటే అక్కడే ప్రారంభమవుతుంది, దాన్నే ఫిలాసఫీ అంటారు. జగత్తులో ఉండే భోగాలన్నింటినీ అనుభవిస్తూ మనం ఎంజాయ్ చేయాలి తప్ప మనకి ఫిలాసఫీ ఇవన్నీ అనవసరం అని కొంతమంది అభిప్రాయం. జగత్తులో ఉండే భోగాల్ని అనుభవించాలి. అయితే భోగానుభవము ఖరీదైన విషయం, భోగం అనేప్పుడు ఖరీదు. ఏదో శరీర ధారణకి కొద్దిగా ఆకలికి అన్నం అన్నట్లయితే ఖరీదు ఉండదు, ఏదో సింపుల్గా నడిచిపోతుంది. కానీ నాకు ఫలానా భోగము కావాలి అని మొదలు పెడితే భోగాలు చాలా ఖరీదుగా ఉంటాయి, కాస్ట్లీ లైఫ్ స్టైల్లో పడిపోతారు జనాలు. అందుకోసం ఎక్కువగా ధనాన్ని సంపాదించాల్సి ఉంటుంది. ధనం మీరు లోకంలోనే సంపాదిస్తారు. కాబట్టి ఈ జగత్తు యొక్క సత్యాసత్యములను విచారణ చేసే ఆ స్పేస్, ఆ ఇన్నర్ స్పేస్ ఉండదు. ఎవరికి ఎవరైతే కేవలము భోగ ప్రధానమైన అర్థ అంటే ధనము ప్రధానముగా కలిగిన జీవితము గడుపుతూ ఉంటారో వారికి ఈ జగత్తు యొక్క సత్యాసత్యములను విచారణ చేసేటువంటి అవకాశం ఉండదు. అయితే మతం ఏం చేస్తుందంటే, మతం అనేది ఒకటి ఉంటుంది, అది ఇటు జగత్త అటు ఫిలాసఫీకి మధ్యలో ఉంటుంది. అది ఈ మతం ఏం చేస్తుందంటే, మతంలో ఉండే అన్డిజైరబుల్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది. మతంలో కూడా డిజైరబుల్ ఎలిమెంటు అన్డిజైరబుల్ ఎలిమెంటు రెండూ ఉంటాయి. అంటే అభీష్టము కానీ అంశము ఉంటుంది, అభీష్టమయ్యే అంశము ఉంటుంది మతంలో. ఈ అభీష్టము కానీ అంశం ఏం చేస్తుందంటే, నువ్వు బాగా డబ్బు సంపాదించడానికి నేను ఉపాయం చెప్తాను అని బయలుదేరుతుంది. డబ్బు సంపాదించడం అనేది అవసరమా అంటే అది ఫిలాసఫీ అవుతుంది. అలా కాకుండా నీకు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించే ఉపాయాలు నా దగ్గర ఉన్నాయి అని మొదలుపెట్టడం, తర్వాత నీకు భోగాలకి ఉపాయాలు ఉన్నాయి, ఫలానా ఉపాసన లేక కర్మ చేసినట్లయితే నీ భోగాలు సిద్ధిస్తాయి. ఈ ఉపాసనలు ఏ లెవెల్ వరకు ఉన్నాయంటే, ఇప్పుడు ఒకడు ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి, ఆ అమ్మాయి వీడిని ప్రేమించడం లేదనుకోండి, సపోజ్ వీడు వన్ వే ట్రాఫిక్ ఉంటుంది, వీడు ఆమెను ప్రేమించడమే తప్ప ఆమె వీడి ముఖం చూడదు, ఆమె ఇంకొకరిని ఏమన్నా ప్రేమిస్తూ ఉంటుంది, ట్రయాంగిల్ నడుస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు వీడు ఈ అమ్మాయి తన కేసు చూసి తనను ప్రేమించడం కోసం వీడు ఒక ఉపాసన చేస్తాడు. సో నరం వర్షి ఈ అంశం అంటూ ఏదో శ్లోకం మనకి సౌందర్య లహరిలో కోట్ చేస్తూ ఉంటారు. అక్కడే కాదు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. అదొక ఉపాసన. పూర్వం బహుభార్యాత్వం ఉండేది, ఒకే పురుషుడు ఇద్దరు ముగ్గురు నలుగురిని వివాహం చేసుకునేవాడు. హిందువుల్లో కూడా, ఇతర మతాల్లో కొంతవరకు ఉంది, చాలా వరకు ఉంది, హిందువుల్లో తక్కువగా ఉంది, మొత్తానికి ఉండేది. అప్పుడు ఒకే భర్త ఇంతమందిని వివాహం చేసుకున్నప్పుడు ఆ సమతుల మధ్యన పోటీ ఏర్పడుతుంది, భర్త యొక్క అనురాగం నాకు ఎక్కువ కావాలంటే నాకు ఎక్కువ కావాలని. ఈ లోక దృష్టి ఇది పురాణంలో కూడా ఎక్కింది, సత్యభామ రుక్మిణి పరస్పరం శ్రీకృష్ణుని యొక్క అనురాగం కోసం పోటీ పడటం అనేది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? అది అది లోక దృష్టే పురాణంలో ప్రవేశించింది. పురాణము లోకానువాద రూపంగా ఉంటుంది. లోకంలో సవతుల మధ్యన అటువంటి పోటీ మనకు ఉండబట్టే అది పురాణంలో ప్రవేశించింది. సో వాటెవర్, ఈ సవతులలో ఒక సవతి
భర్త ఇప్పుడు ఇంకొక సవతి వైపు చూడడం మానేసి తనకేసే ఎక్కువగా చూడాలి అనే కోరికతో చేసే వ్రతము ఒకటి కలదు. ఈ వ్రతాలు ఉంటాయి కదండి, చాలా వ్రతాలు చేస్తూ ఉంటారు, అలాంటి వాటిలో ఇదో వ్రతం. దీనికి సపత్ని బాధన వ్రతము అని పేరు. అంటే సవతిని పీడించే బాధన అంటే పీడించడం, సవతిని పీడించేందుకు ఓ వ్రతం చేయడం. సో మతము ఈ విధంగా మన రాగద్వేషాలని, మన యొక్క అర్థకామ ప్రవృత్తిని, అంటే లోభమును, అర్థ ప్రవృత్తి అంటే లోభము, కామ ప్రవృత్తి అంటే భోగ లంపటత్వము, వీటిని ప్రమోట్ చేసేటువంటి మతం ఏదైతే కలదో అది అభిలషణీయమైన మతం కాదు. మీకు ఈ టీవీ ఛానల్స్లో వచ్చే మతం అంతా ఈ మోడల్లోనే నడుస్తూ ఉంటుంది. చాలా మటుక్కి అక్కడక్కడ వర్దీ ఎక్సెప్షన్స్ ఉంటాయి, మొత్తం మీద ఇదే మోడల్లో మతం నడుస్తూ ఉంటుంది. కరెక్టేనా నేను చెప్పింది మీకు? సో అది అభిలషణీయమైన మతం కాదు. మతము అంటే కర్మ ఉపాసన కలిసి మతము అనబడతాయి. ఒకప్పుడు మతం ఏం చేస్తుందంటే, చూడయా నువ్వు ఈ కర్మని ఈ ఉపాసనని అనుష్ఠించినట్లయితే నీ అంతఃకరణము శుద్ధమై నీవు ఈ జగత్తు యొక్క సత్యాసత్యములను, జగత్తునకు కారణమనేది ఒకటి ఉన్నట్లయితే దానికి ఈశ్వరుడని పేరు, జగత్ కారణమునకే ఈశ్వరుడని ఒక పేరు, ఒక హయ్యర్ పవర్. ఆ హయ్యర్ పవర్ ఈశ్వరుడు దాని యొక్క స్వరూప స్వభావములను తెలియుటకు, తద్వారా ఈ సంసార బంధము నుండి ఉద్ధరింపబడుటకు దారి సుగమమగును అని ఒక మతం చెప్తుంది. మతంలో ఉండే ఒక అంశం, అది అభిలషణీయమైన అంశము. అటువంటి మతానికే యోగము అని పేరు. కర్మ అయితే కర్మయోగమని, ఉపాసన లేక భక్తి అయితే భక్తి యోగము అని పేరు. అటువంటి మతాన్ని మనం స్వీకరించాలి తప్ప ఈ అనభిలషణీయమైన మతము, అంటే అర్థకామ ప్రవృత్తిని ప్రోత్సహించే మతమును మనం స్వీకరించరాదు, దాన్ని తిరస్కరించాల్సి ఉంటుంది. దాన్ని శ్రీకృష్ణుడు చాలా పరుషమైన పదజాలంతో ఆయన నిరాకరించినాడు. మీరు గమనించాల్సి ఉంటున్నటువంటి విషయాలు. కాబట్టి మతము కూడా మీకు ఆ హయ్యర్ ట్రూత్, ఒక గొప్ప సత్యం ఏదైతే గలదో దానివైపు నడిపించే ప్రయత్నం మతం కూడా చేస్తూ ఉంటుంది. ఇది వ్యవస్థ. కాబట్టి మనం ఎలా ఆలోచించాలంటే, మొత్తం మీద ఆస్తికులైన వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎలా ఆలోచించాలి అంటే, జగత్తులో వ్యవహారం చేస్తూ, జగత్తులోనే వ్యవహరిస్తాం, మరి ఇంకెక్కడికి పోతాం, జగత్తు కాకపోతే మరి ఎక్కడికి పోతాం, జగత్తులోనే నివసిస్తూ జగత్తుతో అత్యావశ్యకమైన సంబంధాన్ని మాత్రమే పెట్టుకుంటూ కర్మ ఉపాసనలను ఒక మెట్లు, నిచ్చెన మెట్ల వలె వాడుకుని వాటిని సద్వినియోగం చేసుకుని ఆ హయ్యర్ ట్రూత్, ఈశ్వర అనబడే ఆ పరమసత్యం ఏదైతే కలదో దానిని అనుభవానికి తెచ్చుకుని మనం జీవితంలో కృతార్థులము కావలేము. ఇది గోల్ వేదాంతం, భగవద్గీత యొక్క ఓవరాల్ అప్రోచ్ ఇదన్నమాట. అయితే నాస్తికులోనే ఒకళ్ళు ఉన్నారు. నాస్తికులు ఏమంటారంటే, చూడయా నువ్వు మతం అన్నావు, ఈ జగత్తునకు అతీతమైన కారణము, జగత్ కారణం అనేది ఒకటి ఉన్నది, పరమసత్యము అన్నావు, మేము ఈ రెండింటిని కూడా అంగీకరించము, మాకు ఈ రెండు కూడా వద్దు, రెండింటిని మేము తిరస్కరిస్తున్నాము. ఇది ఇండియన్ సొసైటీ ఇస్ ఎ డెమోక్రాటిక్ సొసైటీ, హిందూ రిలిజియన్ ఇస్ ఎ డెమోక్రాటిక్ రిలిజియన్, కాబట్టి మేము మతమును అంగీకరించము అనే హక్కు ప్రతివాడికి ఉంటుంది హిందూ ధర్మంలో. అదే మిగతా మతాల్లో ఉందని చెప్పడానికి వీల్లేదు. మిగతా మతాల్లో కనుక అలాగే డిక్లేర్ చేస్తే వాడి మీద దండయాత్ర చేసి ఫట్వాలు ఇవే ఉంటాయి. ఇక్కడ ఆ సమస్య ఉండదు, మీరు కాదని తిరస్కరించే హక్కు మీకు ఉంటుంది. తర్వాత ఈశ్వరుణ్ణి తిరస్కరించే హక్కు ఉంటుంది. అప్పుడు ఇంకా మన ముందు జగత్తు ఉంటుంది. ఈ జగత్తులో బయలాజికల్ తీసుకోండి, ఈ ప్రాణులు ఉంటాయి, జగత్ అంటే అనేక ప్రాణులు ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రాణుల యొక్క మూలము, ఆరిజిన్ ఏది అనే ఒక మాట చెప్పాల్సి ఉంటుంది. మతాన్ని లేక ఫిలాసఫీని స్వీకరించిన పక్షంలో సకల ప్రాణులు కూడా వాటి మూలము ధర్మాధర్మములు, ధర్మ అధర్మ, పుణ్య పాపములు. పుణ్యం అధికంగా పాపం తక్కువగా ఉంటే
వాళ్ళు చాలా ఉత్తమ జన్మలను పొందుతారు. పుణ్యము తక్కువ పాపం అధికమైనచో అధమ జన్మ, అంటే అధమ జన్మ అంటే చెట్టు చేమలు పశుపక్ష్యాదులు, ఇది అధమ జన్మను పొందుతారు. పుణ్యపాపములు బ్యాలన్స్డ్గా 50-50 లెవెల్లో ఉంటే మనుష్య జన్మ అని. ఇప్పుడు ఈ ప్రాణులకు మూలమునందు ఏం చెప్పారు? పుణ్యపాపములను చెప్పారు. పుణ్యపాపములు ఎక్కడి నుంచి వస్తాయి? ధర్మ అధర్మముల నుండి వస్తాయి. ఈ ధర్మాధర్మములు వాటి నుండి పుణ్యపాపములు, వాటికి తగ్గ జన్మ. ధర్మాధర్మములు అంటే కర్మ, పుణ్యపాపములు తదనుకూలమైన జన్మ అంటే ఫలము, కర్మ కర్మ ఫలము. ఈ కర్మకి ఈ కర్మఫలానికి మధ్యన సంబంధము, ఈ కర్మకి ఈ కర్మఫలము అనే వ్యవస్థ. దీనిని నడిపించేటువంటి ఆ తత్వం ఏమిటది? ఈశ్వరుడు. ఫలమత ఉపపత్తే అని ఒక సూత్రము బ్రహ్మసూత్రాల్లో ఉంది. కాబట్టి ఈశ్వరుడు అనే ఒక తత్వము గలదు, ఒక హయ్యర్ పవర్. అదేం చేస్తుందంటే ఆ ప్రాణుల యొక్క ఆయా ధర్మాధర్మ రూపమైన కర్మలకు అనుగుణముగా పుణ్యపాపముల యొక్క పరిమాణమును మొత్తమును బేరీజు వేసి అంచనా వేసి వాళ్ళు ఎటువంటి జన్మను పొందుతారు అనేటువంటి ఆ చావు పుట్టుకల వ్యవస్థను ఆ హయ్యర్ పవర్, ఈశ్వరుడనే హయ్యర్ పవర్ నిర్ధారిస్తూ ఉంటుంది అని. ఇది ఆస్తికవాదము. ఈశ్వర అస్తి ఉన్నాడంటే, సాధారణంగా దేవుడు ఉన్నాడు అన్నప్పుడు లోకంలో ఎలా ఉంటాయి, ఈ లోకంలో ఏమవుతుందంటే లోకంలో జనులు ఈ కథలకి అలవాటు పడిపోయి కథలలో చెప్పే విషయాలని అవే యథార్థములనే ఒక భ్రమలో ఉండిపోతారు. వాళ్ళ దృష్టిలో దేవుడు ఉన్నాడంటే ఓ పెద్ద ఆయన ఉన్నాడు అని అర్థం. ఓ పెద్ద ఆయన ఉంటాడు, ఆయన మొగాడై ఉంటాడు, ఆయనకి ఒకళ్ళ ఇద్దరు భార్యలు ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, సేవకులు ఉంటారు, డబ్బు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, వాకిలు ఉంటుంది, ఓ టౌన్ ఉంటుంది అని ఈ రకంగా మన లోకల్ కింగ్స్ ఉండేవారు పూర్వం. పిఠాపురం మహారాజా, తుని మహారాజా, పెద్దాపురం మహారాజా, లేకపోతే అవధ సంస్థానాధీశ, మగధ ప్రభు, ఇలా ఉండేవారు. వాళ్ళు ఎలా ఉంటారు? ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన కింగ్. ఆయనకి ఇద్దరు ముగ్గురు నలుగురు భార్యలు ఉంటారు, వాళ్ళందరూ ప్యాలెసెస్లో నివాసం చేస్తారు, వాళ్ళకి నౌకర్లు చాకర్లు ఉంటారు, అప్పుడప్పుడు కోర్టు ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉంటారు, పిల్లలకి పెళ్ళిళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. ఆ కింగ్ అదే మోడల్లో దేవుణ్ణి వ్యాఖ్యానం చేసి పెట్టుకుంటారు. ఆ ఫిలాసఫీలో అలా ఉండదు. ఇక్కడ దేవుడు అనే దాన్ని ఏ విధంగా వ్యాఖ్యానం చేస్తారంటే ఒక పెద్ద ఆయన, ఆయనకి మళ్ళీ పెళ్ళి, వాళ్ళకి మళ్ళీ పిల్లలు, అలాగే ఉండదు. ఇక్కడ మీరు అలా అనుకునిపోతారేమో అని నేను కంగారు పడిపోతూ ఉంటాను. మీరు బహుశా అలా అనుకోకపోవచ్చు, బట్ నేను కంగారు పడడం నా స్వభావం, నాకు కంగారు ఎక్కువ. ఇక్కడ ఫిలాసఫీ కదా ఇది, భగవద్గీత ఇది ఫిలాసఫీ. ఇక్కడ ఈశ్వరుడు అంటే అలా కాదండి. ఇక్కడ ఈశ్వరుడు అంటే యతఃప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం. ఇక్కడ ఈశ్వరుణ్ణి హయ్యర్ పవర్ అని చెప్పి అలా ఓపెన్గా వదిలేస్తారు. అది మనిషి అని, ఆయనకి చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, పెళ్ళి అవుతుంది, మొగాడు, ఆడది, ఇలాగంటే ఏమి ఉండదు. ఆ ఈశ్వరుణ్ణి మన బుద్ధితోటి అంచనా వేసేటువంటి ప్రయత్నం చెయ్యరు ఇక్కడ. ఎందుకంటే మీ బుద్ధితో మీరు ఈశ్వరుణ్ణి అంచనా వేస్తే మీరు ఎలా అంచనా వేస్తారు? ఇలాగే అంచనా వేస్తారు. ఇప్పుడు చెప్పాను కదా, పిఠాపురం మహారాజాని అంచనా వేసినట్టుగానే ఈశ్వరుణ్ణి అంచనా వేస్తారు. ఇంకా వాట్ ఎల్స్ యూ విల్ డూ? అంచేత బుద్ధి అంతకంటే ఎక్కువ చేయలేదు కదా. పిఠాపురం మహారాజా కాకపోతే గద్వాల్ సంస్థానాధీశుడు ఎవరో హళ్ళు. ఆ మోడల్లో ఈశ్వరుణ్ణి అంచనా వేస్తారు, అది సరికాదు. ఇక్కడ అదేదో కథల కోసం అలా చెప్తారు, ఉపాసనల కోసం అలా చెప్పే సందర్భం ఉంటే ఉండవచ్చు కూడాను, కానీ అదే ఎక్కువైపోతే అసలు స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ఆ జిజ్ఞాస కొరవడుతుంది, అలాంటి సమస్యలు వస్తాయి. అందుకోసం అలా అంటూ ఉంటాను నేను. సో ఇక్కడ ఈశ్వరుణ్ణి ఏ రకంగా వ్యాఖ్యానం చేస్తారంటే అది ఒక మహాశక్తి, ఒక హయ్యర్ పవర్, ఒక తత్వము అంటారు. ఒక రూపంగా పెట్టరు, ఒక తత్వము. ఆ తత్వము యొక్క సందర్భం ఏమిటి అంటే సకల ప్రాణులు చేసేటువంటి కర్మలు ధర్మాధర్మ రూపమైనవి, వాటికి లభించే పుణ్యపాప రూపమైన సుఖదుఃఖ రూపమైన ఫలము, ఆ ఫలమును అనుభవించుట కొరకై చెట్టు చేమలు పశుపక్ష్యాదులు మనుష్యులు దేవతలు ఇత్యాది జన్మలు. ఈ వ్యవస్థను
నిలబెట్టేటువంటి ఒకనొక తత్వం ఏదైతే కలదో దానికి ఈశ్వరుడు అని పేరు. అటువంటి తత్వం ఒకటి ఉన్నదా లేదా? ఉన్నది అంటే వాళ్ళు ఫిలాసఫర్స్ అవుతారు, లేదు అంటే వాళ్ళని నాస్తికులు అంటారు. ఇక్కడ అటువంటి తత్వమేమీ లేదు. అయితే మరి ఈ జగత్తు, ఈ జగత్తు ఇది సత్యము, ఈశ్వరుడు అసత్యము, జగత్ కారణము, ఈశ్వరుడు అంటే జగత్ కారణము, జగత్ కారణము లేదు అంటే అది మిథ్య అసత్యము, జగత్తు సత్యము అన్న వాళ్ళని నాస్తికులు అన్నారు. ఇంకో కొంతమంది ఉన్నారు ఈ నాస్తికుల్లో బాగా ఎక్స్ట్రీమ్ నాస్తికులు, వాళ్ళు ఏమన్నారంటే జగత్తు కూడా సత్యం కాదన్నారు, శూన్యవాదులు. వాళ్ళు నాస్తికులలో ఎక్స్ట్రీమ్ నాస్తికుల్లో మళ్ళీ రెండు, జగత్తు సత్యము, జగత్ కారణమంటూ ఏమీ లేదు, ఈశ్వరుడు అనే పేరుతో మీరు చెప్తున్న జగత్ కారణం అనేది ఏదీ లేదు, అలాంటి నాస్తికులు ఒక రకం, జగత్తు కూడా శూన్యమే, జగత్తు కూడా లేదు అని చెప్పి నాస్తికులు ఇంకొకళ్ళు, అలాంటి నాస్తికులు కూడా ఉంటారు అసత్యం. ఈ ఆస్తికులు ఏమని చెప్తారు, చూడగా ఈ జగత్తు అనేది కనబడేదే తప్ప ఇది యథార్థము కాదు, దీని మూలమునందు ఈశ్వరుడనే ఒక అధిష్టానము కలదు. ఇప్పుడు ఈ ఫ్యాన్లు దీపాలు తిరిగేస్తున్నాయి, ఫ్యాన్లు తిరిగేస్తున్నాయి, దీపాలు వెలుగుతున్నాయి, చూడడానికి బాహ్యంగా చూసినట్లయితే ఆ ఫ్యాన్ తనంత తను తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆటోమొబైల్ అన్నారు, కారుని ఆటోమొబైల్ అన్నారు, అంటే అది తనంత తానే పరిగెత్తిస్తూ ఉంటుంది. ఆ పేరు దానికి ఎలా వచ్చిందంటే ఫోర్డ్ మహాశయుడు ఆటోమొబైల్ని కనిపెట్టిన రోజుల్లో గుర్రాలు లాగేవి, గుర్ర బగ్గీలలో అందరూ ఇటు సంచారం చేసేవారు. ఆ బగ్గీ పరిగెడుతోంది అంటే దాన్ని అలా పరిగెత్తేట్లాగా దానికి పరిగెత్తే సామర్థ్యాన్ని గుర్రం ఇచ్చింది. గుర్రం పరిగెడుతుంటే గుర్రాన్ని బట్టి బగ్గి పరిగెడుతుంది, బగ్గి తనంత తాను గుర్రం తీసి ఉప్పేశారనుకోండి బగ్గి పరిగెడుతుందా? పరిగెత్తదు. కాబట్టి బగ్గి యొక్క మొబిలిటీ గుర్రం నుంచి వచ్చింది. కానీ ఫోర్డ్ మహాశయుడు ఓ రోజు ఏం చేశాడంటే కారును కనిపెట్టిన రోజున ఆ కారులో కూర్చొని గంట వాయించుకుంటూ, గంట వాయించడం ఎందుకంటే దారిలో తప్పుకోమని చెప్పడానికి, ఆయన వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతుంది అది, దానంతటే వెళ్ళిపోతుంది, గుర్రాలు లేవు. అప్పుడు అది బాబోయ్ ఇదేమిటిది, తనంత తానే పరిగెడుతోంది ఇది అని ఆటోమొబైల్ అనే పేరు వచ్చింది. సో దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఆటోమొబైల్. ఇప్పుడు ఫ్యాన్ చూడండి, అదేమిటండి, ఎవరు తిప్పక్కర్లేకుండానే ఎలా తిరిగిస్తుంది అది, పూర్వం ఇలా ఇలా లాగుతూ ఉండేవారు ఫ్యాను. దాంతో పోల్చి చూడండి, ఎవరైనా ఇలా ఇలా తిప్పుతున్నారా కట్టి పెట్టి, ఎవరు తిప్పట్లేదు, దానంతా తిరిగిస్తుంది. ఆ దీపం చూడండి, ఎవరైనా కిరసనాలు పోసి వెలిగించారా దాన్ని? లేదు, దానంతట అదే వెలిగేస్తోంది. కాబట్టి ఈ ఫ్యాను, ఈ దీపము, ఇవి సర్వస్వతంత్రములు, స్వతంత్రంగా తిరిగేస్తుంది ఇది, స్వతంత్రంగా అది వెలుగుతుంది. దీనికి మూలంలో దీన్ని తిరిగిట్లా చేసేది, దాన్ని వెలిగిట్లా చేసేది వేరే ఏది లేదు. దాన్ని ఏమంటారంటే అప్రతిష్టం. ఆ ప్రతిష్ట అనేది ఈ ఫ్యానుకి కానీ ఆ దీపానికి కానీ ప్రతిష్ట అనేది ఏదీ లేదు. అలాగే ఈ జగత్తు, ఈ ప్రాణులు పుడుతున్నాయి, గిట్టుతున్నాయి, దీనికి మూలమునందు ఏదో ఒక హేతువు, ఒక అధిష్టానము, ఒక కారణము, వీటినన్నింటినీ ఈ విధంగా వ్యవస్థ చేసి నడిపించేది, దానికి ప్రతిష్ట అని పేరు. అటువంటిది ఏది లేదు. ఈ జగత్తు అసత్యము, దీనికి ప్రతిష్ట అనేది ఏది లేదు. కాబట్టి ఆ ప్రతిష్టకే మరో పేరు ఈశ్వరుడు. ఈ దీపాలకి, ఫ్యాన్కి ఎలా అయితే ప్రతిష్ట అనేది ఎలక్ట్రిసిటీ అన్నామో, అలాగే జగత్తుకి మరో, జగత్తుకి అధిష్టానము అదే ప్రతిష్ట, దానికే ఈశ్వరుడు పేరు. కాబట్టి జగత్తు ఈశ్వరుడు అనే ఒక తత్వముపై ఆధారపడి ఉన్నది అనేది ఏమీ లేదు అని చెప్తారు. జగత్తు సత్యమే, ఈ జగత్తుకి ప్రతిష్ట, జగత్తును ఈ విధంగా నిలబెట్టేటువంటి దేవుడు ఆయన కూడా సత్యమే, రెండు వేర్వేరు సత్యములు అని చెప్పేవాళ్ళు ద్వైతులు. ఇలా ఇలా ఉంటుంది ద్వైతం అంటే, ఈ జగత్తు సత్యమే, దేవుడు సత్యమే, ఇది జగత్తు, చిన్న వేలు, పెద్ద వేలు దేవుడు, రెండు సత్యమే, రెండు ప్యారలల్, అది ద్వైతం. ఏమండి అద్వైతం అంటే ఏంటో తెలుసిన, జగత్తు సత్యము కాదు
కాదు కనబడుతోంది కదా, మరి అదే చాలా కనబడుతూ ఉంటాయి. కనపడేదాన్ని పట్టుకుని సత్యం అంటూ ఉండడం ఇది ఒక వ్యామోహం. మీరు కనపడేది సత్యం అనాల్సి వస్తే సినిమా సత్యం అనాలి, కళ సత్యం అనాలి, త్రాడును చూసి పాము అనుకున్నప్పుడల్లా అది సత్యం అంటూ ఉండాలి. సూర్యోదయ అస్తమయములు సత్యమవుతాయి, భూమి బల్లపరుపు సత్యమవుతుంది, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్లు సత్యమవుతాయి. కాబట్టి కనపడేదల్లా సత్యం అనేటువంటి ఈ మాట ఉందే, ఇది ఆలోచన లేకుండా పలికే మాట, అది కరెక్ట్ కాదు. జగత్తు కనపడుతున్నది కానీ యథార్థముగా ఉన్నది కాదు. మరి ఈశ్వరుడు, ఈశ్వరుడు కనపడుటయే కాదు యథార్థ, కనపడుట లేదు కానీ ఉన్నాడు. చూడండి, ఎలక్ట్రిసిటీ కనబడుట లేదు కానీ ఉన్నది. ఆ రకంగా ఉన్నది ఏదో అది కనపడనక్కరలేదు. కనపడడం ఉన్నది దేనికి నిర్ధారించే హేతువు కాదు. నిర్ధారించే హేతువుని సంస్కృతములో ప్రయోజకము అంటారు. కాబట్టి జగత్తు కనబడుట ఈశ్వరునకు ప్రయోజకము కాదు. ఈశ్వరుడు కనబడకపోవుట లేడని చెప్పుటకు ప్రయోజకము కాదు. కాబట్టి ఈశ్వరుడు గలడు అని ఈ విధంగా మనం చెప్తున్నాము. కాబట్టి మీకు సంగ్రహంగా చెప్పాలంటే, మొత్తం అంతా నేను చెప్పిందంతా సంగ్రహం చేసి చెప్తున్నా చూడండి, జగత్తు ఉంది దేవుడు లేడు ఒక రకం నాస్తికుడు. జగత్తు లేదు దేవుడు లేడు వాడు నాస్తికుడే, దేవుడు లేడన్నంత వరకు నాస్తికుడే. వాళ్ళని శూన్యవాదులు అంటారు, నాస్తికుల్లో ఇంకో వర్గం. జగత్తు సత్యమే దేవుడు సత్యమే ద్వైతులు. జగత్తు మిథ్య దేవుడు మాత్రమే సత్యము, ఇది అద్వైతం. ఓకే, ఇది వ్యవస్థ. ఇక్కడ శూన్యవాదుల్ని నాస్తికుల్ని ప్రస్తావించి వాళ్ళేమో ఈశ్వరుణ్ణి తిరస్కరిస్తారు. అప్పుడు వాళ్ళు వాళ్ళ ఓ ప్రశ్న చెప్పాల్సి ఉంటుంది, ఓ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మేము ఈ జీవులందరూ ధర్మాధర్మములను బట్టి వాటి నుండి పుట్టే పుణ్యపాపముల నుండి ఆవిర్భవిస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు వచ్చి ఈశ్వరుడు లేడు అన్నట ద్వారా, ఈశ్వరుడు లేడంటే ధర్మాధర్మములను పుణ్యపాపములను కూడా తిరస్కరించినట్లే, ఇంకా వేరే చెప్పక్కర్లేదు. రాజుగారు అనేవారు ఎవరూ లేరు అంటే అరాచకం వచ్చేసిందనమాట. ఇంకా లా అండ్ ఆర్డర్ అనేదేమీ లేదు. అలాగే ధర్మాధర్మ వ్యవస్థ, పుణ్యపాపముల వ్యవస్థ ఇంకేమీ లేదు. మరైతే ఈ జగత్తులో ఈ చెట్టు చేమలు పశుపక్ష్యాదులు మనుష్యులు కనపడుతున్నారు కదా, వీళ్ళు ఇలా ఎలా వచ్చారు అంటే దానికోసం పెద్ద ఆలోచన ఉందా, ఎలా వచ్చారు ఏదో పెద్ద ఆలోచన. చూడు చుట్టూ చూడు, నీకే తెలుస్తుంది. అపరస్పర సంభూతం. చూడండి, అంటే ఇక్కడ ఈ వాక్యాన్ని వ్యాఖ్యానం చేయడం దగ్గర అనేక పద్ధతులను అవలంబిస్తాం. అపరస్పర సంభూతం అన్నప్పుడు పరస్పర శబ్దానికి అన్యోన్య అనర్థం. మొదటి వ్యాఖ్యానం పరస్పర అంటే అన్యోన్య, సంభూతం అన్యాన్య కలిపితే అన్యోన్య అవుతుంది. అది అది నిపాత. అన్యాన్య అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ సంభూతం, వాళ్ళిద్దరూ కలుసుకుంటే పుడుతోంది కదా. ఎలా పుడుతున్నారు మనుషులు, ఎలా పుడుతున్నారు స్త్రీ పురుషుల యొక్క పరస్పర ఆకర్షణ వల్ల పుట్టట్లేదు, వాళ్ళు కలిసి కాపురం చేస్తే పుడుతున్నారు కదా. దీనికోసం మళ్ళీ ఇంక పెద్ద ఆలోచన ఏమి, ధర్మాధర్మాలు పుణ్యపాపాలు దేవుడు ఇవన్నీ ఎందుకు పరస్పర. మరి ఆ నుంది కదా శ్లోకంలో అదెలాగా అంటే అపరస్పర సంభూతం న దృష్టం కిము, కిమని క్వశ్చన్ ఉంది కదా. అపరస్పర సంభూతం న దృష్టం కిం, కనపట్టలేదా నా దృష్టం అని మీరు అధ్యాహారం చేసుకోవాలి. అరే స్త్రీ పురుషులు కలియడం వల్ల ఈ జగత్తు పుడుతోంది, పశువులు కానీ పక్షులు కానీ చెట్టు చేమలు కానీ మనుషులు కానీ అలాగే పుడుతున్నారు. అంటే అక్కడ కామ హైతు, కామ అంటే సెక్స్ అని అర్థం, కామ హైతుకం. కాబట్టి జగత్తు అంటే చెట్టు చేమలు పశుపక్ష్యాదులు మనుషులు ఈ విధంగా పుట్టడానికి హేతు ఏమిటి, సెక్స్. కామ అంటే సెక్స్ అని అర్థం. ఇక్కడ ఒక్కచోటే సెక్స్ అని అర్థం, గీత మొత్తం మీద ఇంకెక్కడా సెక్స్ అని అర్థం కాదు అని చెప్తారు వాళ్ళు. అపరస్పర సంభూతం అదృష్టం. ఎక్కడైనా మీకు స్త్రీ పురుషులు కలుసుకోకుండా ఒక ప్రాణి పుట్టడం మీరు ఎక్కడైనా చూసారా, లేదు కదా. నదృష్టం అని అధ్యాహారం చేయండి. పరస్పర సంభూతమేవ దృష్టం,
నటు అపరస్పర సంభూతం. కాబట్టి ఇంకేముంటుంది? కిమన్యత్, ఇంకా వేరే కారణం ఏముంటుంది? ఇంకా వేరే కారణం ఏమీ ఉండదు. కాబట్టి సకల ప్రాణుల యొక్క పుట్టుక, జీవితము ఇదంతా కూడా గిట్టడంతో ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్. ఇంకా గిట్టిన తర్వాత ఏమిటని మీరు వ్యాఖ్యానం చేయాల్సిందేం లేదు. ఇంకా పరలోకము, మరో జన్మ ఇవే ఉండవు. గిట్టడంతో ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. దేహం ఒకసారి భస్మం అయిపోతే ఇంకా మళ్ళీ వెనక్కి రావడం అంటూ ఏం లేదు. అంటే దేహమే ఆత్మ, దేహాత్మవాదులు. వీళ్ళు ఏమంటున్నారంటే, ఏమిట్రా జగత్తుకి కారణమేమి అని అడుగుతావు, ఏమిటి పిచ్చి ప్రశ్న, కనపట్టలేదు నీకు? అపరస్పర సంభూతం న దృష్టం. సో పరస్పర సంభూతం దృష్టం, అది పరస్పర సంభూతముగా స్త్రీ పురుషుల కలయికచే జగత్తులో సకల ప్రాణులు పుట్టుచున్నవని కనబడుతూనే ఉన్నది. ఇంకా వేరే హేతువు కిమన్యత్, ఇంకా వేరే హేతు ఇంకే ఉంటుంది? ఈశ్వరుడనో మరొకటనో ధర్మాధర్మములనో మరొకటి ఏమీ ఉండదు. కామహైతుకం, సెక్స్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ ది క్రియేషన్ అని చెప్తారు. ఇది అసురుల యొక్క సిద్ధాంతం. అసురుల ఉపనిషత్తు అని పేరు దీనికి. అసురులకు కూడా ఉపనిషత్తు ఒకటి ఉంటుంది, అదే ఉపనిషత్తు. ఫ్రాయిడ్ అనే ఒక ఫిలాసఫర్ ఒక ఆయన ఉండేవారు. ఈ మధ్యన వాడే 20వ శతాబ్దం వాడు, మనం 21వ శతాబ్దంలో ఉన్నాము, అవునా? 20 ఫ్రాయిడ్ 1950లోనో 60లోనో 40స్లోనో పోయాడు. ఆయన ఆయన ఆస్ట్రియాలో ఉండేవారు, వియన్నా అనే నగరంలో, ఆస్ట్రియా క్యాపిటల్. సో వియన్నాలో ఉండేవాడు యూరప్లో. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆయన ఆస్ట్రియాని హిట్లర్ చేతిలోకి వచ్చింది, జర్మనీ ఆక్యుపేషన్లోకి వచ్చింది ఆస్ట్రియా. యాన్షులుస్ అని, యాన్షులుస్ అంటే ఆస్ట్రియా తనంత తానుగా జర్మనీతో కలిసిపోయింది స్వేచ్ఛగా తన ఇచ్ఛ చేతను. అప్పుడు మొత్తం ఆస్ట్రియా అంతా కూడా జర్మన్ అథారిటీలోకి వచ్చింది. జర్మన్స్ యాంటై జూయిష్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసేవారు. జూస్కి సివిల్ రైట్స్ ఏమీ ఉండేవి కావు, సెకండ్ క్లాస్ సిటిజన్స్గా బతకాల్సి వచ్చేది చాలా కాలం. తర్వాత జూస్ మీద కొంత చాలా భాగం వాళ్ళని సంహరించే ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. కొంతవరకు అలా కూడా హింస వాళ్ళు చేశారు. ఆ టైంలో ఆస్ట్రియా వియన్నాలో ఉండేవాడు ఆయన. ఎవరు? ఫ్రాయిడ్. స్పెల్లింగ్ కొంచెం చిత్రంగా ఉంటుంది, FREUD అని ఉంటుంది, పలికేప్పుడు ఫ్రాయిడ్ అంట. అతను సైకాలజిస్ట్, సైకో అనాలసిస్ అని ఒకటి ఉంది, అంటే ఒక మనిషి యొక్క సైకాలజీని అనలైజ్ చేయటం, వాడి మనస్తత్వాన్ని మనం విశ్లేషణ చేయడం, దానికి సైకో అనాలసిస్. దాన్ని ఆయనే ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఈ రోజుల్లో సైకియాట్రిస్టులు కౌచ్ అని ఉంటుంది అక్కడ, అంటే వాడిని అక్కడ సోఫాలో కూర్చోబెట్టి ఆయన కుర్చీలో కూర్చుంటాడు. పూర్వం పెన్ను కాగితం తీసుకుని నోట్ చేసుకునేవారు, ఇప్పుడు టేప్ రికార్డు చేస్తారు, సంభాషణ చేస్తారు, మాట్లాడతారు. ఈయన మనస్సు బాగోలేదండి, నాకు నా భార్యకి కలహంగా ఉంది అని వెళ్తాడు. రెండు కూర్చోండి, కూర్చోబెడతాడు, టైం కూడా అందజేస్తాడు. గంటకి $500 ఎంతో ఫీజు ఉంటుంది, అదేం ఊరికే రాదు, అది వైద్యం. కూర్చోబెట్టా, కూర్చోండి, ఏమిటి మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? 15 ఏళ్ళు అయింది. ఓహో, 15 సంవత్సరాలు అయిందా? అంటే పెళ్లిలో ఉండే ఆకర్షణ బాగా తగ్గిందనమాట అప్పటికే. ఏదో ఇలా ఏదో సైకో అనాలసిస్ మొదలవుతుంది. కలహించుకుంటున్నారు ఎందుకని? కలహం మీరు మొదలు పెడుతున్నారా, మీ భార్య మొదలు పెడుతుందా అంతా వీడే చెప్పాలి. ఆయనకేం తెలుస్తుంది? అంతా వీడి చెప్తాడు, అన్నీ వీడి సమస్య అంతా వీడి చెప్తాడు. వీడి కాకపోతే ఆమె, అదంతా ఆయన రికార్డు చేసుకుంటాడు. సరిగ్గా 38 మినిట్స్ to 45 మినిట్స్ ఒక సెషన్ ఉంటుంది. అయిన తర్వాత ఇంటికి పంపించేస్తాడు. అదంతా మళ్ళీ ఆయన వింటాడు, నోట్స్ రాసుకుంటాడు. రాసుకుని వీళ్ళ యొక్క మనస్తత్వాన్ని విశ్లేషణ చేసి దానికి సొల్యూషన్స్ చెప్తాడు. అలాగా సెషన్స్ 2, 3, 4, 5, 6 సెషన్స్ కూడా ఉంటాయి. ఆ సెషన్స్ అన్నీ పూర్తయ్యేప్పటికీ ఇతని మనస్సులో ఉండే భావాలన్నీ అతను తెలుసుకుంటాడు, వాటిని సైంటిఫిక్గా అనలైజ్ చేస్తాడు. మన మనస్సులో ఉండే భావాలని అనలైజ్ చేసుకునే శక్తి మనకు ఉండదు. కన్ను తనని తాను చూసుకోలేదు. కంట్లో నలక పడితే మనం ఏం చేస్తాం? ఎవరినో పిలిచారే, కంట్లో నలక పడింది చూడరా అని చెప్తాం. వాడు చూస్తాడు, ఏం పోనీ మీ కంట్లో నలక మీరే చూసుకోవచ్చు కదా. అంటే కంట్లో నలకని మీరు చూడలేరు,
అలాగే మనస్సుని మీ మనస్సుని మీరు చదవలేరు, మనస్సును చదవాలి. మీ మనస్సును మీరు ఇంకొకటి మనస్సు అయితే చదివేస్తారు తప్ప మీ మనస్సును మీరు చదవలేరు. అదొక సమస్య. రెండవ సమస్య ఏమిటంటే మనస్సును చదివే శాస్త్రం ఒకటి ఉంది, సైకయాట్రీ అంటారు, సైకాలజీ సైకయాట్రీ అలాంటి శాస్త్రం. దాన్ని అధ్యయనం చేసిన వాడు మనస్సును బాగా చదవగలుగుతాడు. కాబట్టి ఆ విధంగా మంచి ఆయన సైకో అనాలసిస్ అనేటువంటి ఒక ట్రీట్మెంట్ ప్రాసెస్ని ఆయనే మొదలుపెట్టాడు. అంతకుముందు సైకో అనాలసిస్ అంత పెద్ద ఉండేది కదా, ఆయనే ఆ మోడర్న్ సైకియాట్రీకి ఫాదర్ ఆయన. ఎవరు ఫ్రాయిడ్, చాలా గొప్ప సైంటిస్ట్ ఆయన, ఈ సైకాలజీ సైకియాట్రీలో చాలా గట్టివాడు. ఆయన కొన్ని థీసిస్ని ప్రవేశపెట్టాడు, తర్వాత కాలంలో వాటిని తిరస్కరించారు కూడా. నేను ఒకటి చెప్తా వినండి, ఆయన చెప్పింది, నేను అది ఆయన చెప్పిన దాన్ని కొంతమంది దాన్ని లోకంలో ప్రవేశపెట్టి దాన్ని ప్రమోట్ చేసి పనిచేశారు. అంటే సైకియాట్రీ పీపుల్, సైకాలజీ పీపుల్ అది ఎలాగో చదువుతారు, వాళ్ళ సబ్జెక్ట్ ఏది, వాళ్ళు పేషెంట్స్ని ట్రీట్ చేసేప్పుడు ఆ మెథడ్స్ని ఎంప్లాయ్ చేసి ట్రీట్ చేస్తారు, దట్ ఈజ్ ఆల్ వ్యాలిడ్. కానీ కొంతమంది ఫిలాసఫీలోకి ఫ్రాయిడ్ యొక్క ఐడియాస్ని ఇంపోర్ట్ దిగుమతి చేసి ఫిలాసఫీని కూడా ఫ్రాయిడ్ చెప్పిన ప్రిన్సిపుల్స్కి తగ్గట్టుగా నిర్వచించే ప్రయత్నం చేశారు. ఒక ప్రయత్నాన్ని ఇది తప్పు, అలా చేయడం సరికాదు అని నేను ఖండించినాను. ఫ్రాయిడ్ని ఖండించలేను నేను, నేను ఫ్రాయిడ్ని ఏం ఖండించగలుగుతాను, నాకు సైకియాట్రీ సైకియాలజీ నాకు తెలియదు కదా. ఆయన ఫ్రాయిడ్ ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో చెప్పి, సైకో అనాలసిస్ కాంటెక్స్ట్లో, సో సైకియాట్రిక్ మెడిసిన్ కాంటెక్స్ట్లో చెప్పిన దాన్ని ఫిలాసఫీలోకి తీసుకొచ్చే ప్రయత్నం తప్పని నేను అబ్జర్వ్ చేశాను. నేను తప్పో కాదో మీకు దాని బ్యాక్గ్రౌండ్ చెప్తా, మీరు చెప్పండి. ఇప్పుడు మనం ఎలా ఉంటామంటే గతాన్ని తలుచుకుని కుమిలిపోతూ ఉంటాడు మనిషి. ఇది ప్రతివాడికి ఉన్న సమస్య. ఇది ఈ గతాన్ని తలుచుకుని దుఃఖిస్తూ ఉంటాడు, తర్వాత నేను అభాగ్యుడను అని ప్రతివాడు దుఃఖపడుతూ ఉంటాడు. ప్రతివాడును బిల్ గేట్స్ కూడా ఏమిటో నాకు బ్యాడ్ లక్ అండి కలిసి రాలేదు అనుకుంటాడు. అలా ఉంటున్నాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, ఆయన బహుశా ఇప్పుడు ఏమనుకుంటూ ఉండాలంటారంటే నేను తయారు చేసిన దాన్ని వీళ్ళు చెడగొట్టేస్తున్నారని పాపం ఆయన మనస్సు బెంగపెట్టుకుని ఉండొచ్చు. నేను న్యూస్లో చదివింది చూస్తే నాకు అలా అనిపించింది. ప్రతి వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళు మహామహులు, వాళ్ళు వాళ్ళే అలా అనుకుంటే ఇంకా మీరు నేను ఆ విధంగా దుఃఖించటంలో ఆశ్చర్యమేమున్నది. కాబట్టి ప్రతివాడు కూడా ఒక మెంటల్ రెక్ అంటే మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అయితే మనం వెంటనే పరుగులు తీయం, సైకియాట్రిస్ట్ దగ్గరికి పరుగులు తీయం. ఏదో మన మనస్సులో దుఃఖాన్ని మనమే నింగుకుని ఏదో దేవుడనో ప్రారంభమనో ఏదో పేరు పెట్టుకుని మనం సర్దుబాటు చేసుకుని జీవితం గడిపేస్తూ ఉంటాం. అదే అమెరికా లాంటి చోట్లయితే సైకియాట్రిస్ట్ దగ్గర పరుగులు తీస్తారు, దానికి కూడా ఇన్సూరెన్స్ పాలసీలు అన్నీ ఉంటాయి, వాట్ ఎవర్. సో ఈ మానసికంగా బాగా కృంగిపోయే సందర్భంలో ఫ్రాయిడ్ ఏమన్నాడంటే ఒక అన్కాన్షియస్ ఒకటి ఉన్నది. కాన్షియస్ అంటే మీ మనస్సు మీకు తెలుస్తూ ఉండే సందర్భం, కాన్షియస్ మనస్సులో పుట్టి ఆలోచనలు అలా ప్రవహిస్తున్న దాన్ని కాన్షియస్ అంటారు. ఈ కాన్షియస్ ఇప్పుడు ఒక అన్కాన్షియస్ నుంచి పుడుతుంది. అంటే మీకు తెలియకుండానే మీ మనస్సు మీ లోపల మీకు తెలియకుండా మనస్సులో ఆలోచనలని పుట్టిస్తూ ఒక సోర్స్ ఒకటి ఉన్నది, దానికి అన్కాన్షియస్ అని పేరు. ఇప్పుడు నీళ్ళలోంచి బుడగలు వస్తున్నాయనుకోండి, అంటే అడుగులో ఏదో బుడగల్ని సృష్టించి ఏదో ఉందన్నమాట. అలాగే మీకు అలా సంకల్పాలు వచ్చేసి మనస్సు అంతా కకావికలైపోయి మీరు మహాదుఖాన్ని పొందేస్తుంటే అక్కడ మూలంలో ఒక సోర్సు, ఈ సంకల్పాలను ఏ విధంగా సృష్టిస్తూ దుఃఖాన్ని భయాన్ని కలిగించే సోర్స్ ఒకటి ఉన్నదన్నమాట. కొంతమంది భయపడిపోతూ ఉంటారు, అలా భయపడిపోతూ ఉంటారు. మీరు అనొచ్చు భయానికి ఎందుకండి భయపడ్డాన్ని, కడుపు నుండా భోజనం చేసి కూర్చున్నాడు ఎందుకు భయపడ్డావు ఎందుకు అని మీరు అనొచ్చు. మరి అలా ఉండదు, భయపడేవాడికి దాంట్లో ఉండే ఇబ్బంది అయితే తెలుస్తుంది, భయపడుతూ ఉంటారు. ఒకప్పుడు మీరు పూజలు చేయండి పోతుంది భయం అంటే పోదు, పూజలు చేస్తే పోతే పర్వాలేదు పోదు. సో ఒకప్పుడు మీరు వేదాంత పుస్తకాలన్నీ చదివేసినా కూడా భయం పోదు. దానికి సమ్ న్యూరోకెమికల్ కాజెస్ ఉంటాయి, ఏవో సమ్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ ఇష్యూస్ ఉంటాయి.
ఇప్పుడు డోపమైన తక్కువైందనో సెరటమిన్ ఎక్కువైందనో ఏదో ఉంటుంది అలాగా, అలాంటివి ఏదో ఉంటాయి. కాబట్టి ఒక టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇదంతా కూడా సైకియాట్రీలో అవసరం. అది కూడా ఫిజికల్ ఎయిల్మెంట్ని ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తారో, సైకలాజికల్ ఎయిల్మెంట్స్ని కూడా డాక్టర్ సహాయంతో ట్రీట్ చేయించుకోవాలి. దాంట్లో తప్పేం లేదు. డిప్రెషన్ వచ్చినప్పుడు డాక్టర్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. ఇవి ఎందుకు వస్తాయి అని ఫ్రాయిడ్ బాగా స్టడీ చేసి ఆయన చెప్పింది కొంచెం నా మనస్సుకు చిమ్ముకుమని ఇట్లాగా చెప్పాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే ఈ అన్కాన్షియస్ నుంచి వస్తాయి, ఈ దుఃఖం కానీ భయం కానీ అన్కాన్షియస్ నుంచి వస్తాయి. ఈ అన్కాన్షియస్ ఎలా నిర్మాణమైనది? మళ్ళీ మీరు పూర్వజన్మలోకి వెళ్ళిపోకూడదు. సైన్స్లో పూర్వజన్మలోకి వెళ్ళిపోరు. వాళ్ళు సైంటిస్టులు ఇప్పుడు ఉన్నదాన్నే చూస్తారు. పూర్వజన్మ అంటే ఇంక సైన్స్ ఉండదు అక్కడ. ఈ అన్కాన్షియస్ చిన్నతనంలో చైల్డ్హుడ్లో నిర్మాణం అవుతుంది అని ఫ్రాయిడ్ మొట్టమొదట చెప్పాడు ఆయన. అంతవరకు అన్కాన్షియస్ని అసలు చెప్పిన సైంటిస్టులే లేరు. ఒకవేళ ఒకళ్ళైనా ఇద్దరైనా అన్కాన్షియస్ అనే ఇష్యూ అనే ఒక ప్రిన్సిపుల్ని ప్రస్తావన చేసినప్పటికీ అది ఎలా నిర్మాణం అవుతుందో చాలా జాగ్రత్తగా సైంటిఫిక్గా చెప్పిన వాడు ఫ్రాయిడ్. దానికి ఎక్స్పెరిమెంట్లో ఉంటాయి దానికి కూడా. అంటే అనేక పేషెంట్స్ యొక్క సైకాలజీని స్టడీ చేసి ఆ డీటెయిల్స్ని బట్టి చెప్తాడు అతను. అదొక డిస్కవరీ. అన్కాన్షియస్ చైల్డ్హుడ్లో నిర్మాణం అవుతుంది. ఓకే, చైల్డ్హుడ్లో ఎలా నిర్మాణం అవుతుంది అంటే తల్లిదండ్రులు పిల్లవాడిని నిర్లక్ష్యం చేసి వాడి మనస్సుకి ఆఘాతాన్ని కలిగిస్తారు. అదంతా కూడా చిన్నతనంలో తెలుసుకునేటువంటి అవకాశం ఉండదు, ఎందుకంటే మనస్సు ఇంకా వికసించదు కదా. అదంతా అన్కాన్షియస్ రూపంగా లోపలికి వెళ్ళిపోతుంది అని ఆయన చెప్పాడు. అంటే పిల్లవాడు 4 ఏళ్ళ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, తల్లికి పాపం ఏదో అనారోగ్యం చేతనో ఏదో వీడు విసిగించేస్తూ ఏడిచేస్తూ ఆమెని పెంకితనంతో ఇబ్బంది పెట్టేస్తున్నప్పుడు వాళ్ళు ఎంపకాయ కొట్టిందనుకోండి, పిల్లవాడికి తల్లి దైవంలా కనపడుతుంది. రక్షించే ఆమె తల్లియే అని వాడు అనుకుంటాడు. ఆ రకంగా తల్లి ఎడల ఒక గట్టి అనుబంధం పెట్టుకుని ఉంటాడు. ఆవిడికి విసిగేసి నేను లెంపకాయ వేస్తే వెంటనే అది అన్కాన్షియస్లో వెళ్ళిపోతుంది. ఆవిడ లెంపకాయ వేసుకున్న తర్వాత దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టి వాడికి కళ్ళు నీళ్లు తుడిచి వాడికి ఆహారం పెట్టి పడుకోబెట్టి అన్నీ చేస్తుంది ఆవిడ. కానీ అదంతా ఏమీ అవ్వదు. దానివల్ల ప్రస్తుతంలో పిల్లవాడు ఏడవడం మానేస్తాడు, బాగానే ఉంటుంది. కానీ ఆమె నిర్లక్ష్యం చేయడము కొట్టడము చేసింది కదా, అదే అన్కాన్షియస్లో వెళ్ళిపోతుంది. ఆ రకంగా ప్రతివాడికి కూడా తండ్రి తల్లి కలిసి ఒక అన్కాన్షియస్ని నిర్మాణం చేస్తారు ప్రతివాడికి, ప్రతి శిశువుకి. ఈ అన్కాన్షియస్ ఈ వ్యక్తి పెరిగి పెద్ద అయిన తర్వాత వాడికి దుఃఖాన్ని భయాన్ని కలిగిస్తుంది అని ఆయన సిద్ధాంతీకరించినాడు. ఒక ఒక పెద్ద ఆయన దీన్ని పట్టుకుని ఈ సిద్ధాంతాన్ని చాలా గట్టిగా ప్రతిపాదిస్తూ చెప్పడం మొదలుపెట్టారు. దీన్ని బట్టి ఏమవుతుందో తెలుసునండి, మాతృదేవో భవ పితృదేవో భవ అనే ఉపనిషద్ విధికి ఇది ఆటంకం కింద తయారవుతుంది. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేవారు, ఇప్పుడు మీరు కొంచెం ఓపిక పడతారా ఈ సైకాలజీని జాగ్రత్తగా, ఓపిక పడితే చెప్తా, లేకపోతే భాష్యంలో గడిపోతాను, నాకేమో సమస్య కాదు. ఇప్పుడు మైకేల్ జాక్సన్ అనే ఒక కింగ్ ఆఫ్ పాప్ మ్యూజిక్, ఆయన ఒక టెస్ట్ కేసు దీనికి, ఈ ఫ్రాయిడ్ సైకో అనాలిసిస్కి అతను టెస్ట్ కేసు. అతను 50వ ఏట స్లీపింగ్ మందు ఎక్కువై దేహత్యాగం చేశాడు. ఎనాస్థీషియాకి స్లీపింగ్ పిల్ కింద ఎనాస్థీషియా డాక్టర్లు ఎనాస్థెటిస్ట్లు వాడే మందు అతను స్లీపింగ్కి వాడేవాడు, దాంతో పోయింది ప్రాణం. అతను లాస్ట్ డే దాకా అంటే 50వ ఏట ప్రాణం పోయింది అతనికి. అతను ఎన్నో పర్యాయాలు, నా చిన్నప్పుడు నా తండ్రి నన్ను అబ్యూస్ చేయబట్టి నేను ఇంత కష్టాల్లో ఉన్నానని ఆయన అంటూ ఉండేవాడు. వీళ్ళందరూ కూడా అనేవారు. టీవీలో ఏదైనా ఇంటర్వ్యూ వస్తే అతని బిహేవియర్ కనుక సరిగ్గా లేకపోతే వై డిడ్ హీ బిహేవ్ లైక్ దాట్ అని ఒక ప్రశ్న వేస్తే వెంటనే ఒక ఎక్స్పర్ట్ ఒకడు ఉంటాడు అక్కడ, అవును చిన్నతనంలో తండ్రి అబ్యూస్ చేశాడు అందుకోసం అలా బిహేవ్ చేశాడు అని. ఇది ఒక టెస్ట్, ఇది ఒక పాపులర్ కేసు ఇది. అలాగే ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవారు ఏదో దుఃఖంతో భయంతో వచ్చేవారు. ఎలా వచ్చేవారో తెలుసునండి,
మా చిన్నప్పుడు మా తండ్రి గారు చాలా అబ్యూస్ చేశారండి, దాని మూలంగా నేను ఇప్పుడు ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పడం నాతోటి. లేకపోతే నా చిన్నప్పుడు మా తల్లి నన్ను అబ్యూస్ చేసింది మదరు, అందుకోసం నేను ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, ఈ భయాన్ని పొందుతున్నాను, ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అంటే ఏమైనట్టు. ఇప్పుడు నీకు భయం వేసినప్పుడల్లా తల్లిదండ్రుల అపరాధం, దుఃఖం కలిగితే తల్లిదండ్రుల అపరాధం, డిప్రెషన్లోకి వెళ్తే తల్లిదండ్రుల అపరాధం, అంతా తల్లిదండ్రుల అపరాధమే. చాలా తప్పిది ఈ రకమైన సిద్ధాంతము, చాలా తప్పది. ఎందుకంటే నా సుఖ దుఃఖాలు, నా దుఃఖాలన్నింటికీ తల్లిదండ్రుల అపరాధము, నా సుఖానికి కర్తను నేనే. చాలా తప్పది. ఫ్రాయిడ్ చెప్పింది నేను తప్పంటలేదు. దట్ మే బీ హ్యాపెనింగ్ దట్ వే ఇన్ ఏ పర్టికులర్ కాంటెక్స్ట్, ఇట్ మే బీ హ్యాపెనింగ్ దట్ వే. బట్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్? బికాస్ ఆఫ్ పూర్వజన్మ ధర్మాధర్మములు పుణ్యపాపములు. మీరు యూ హ్యావ్ టు ఫాల్ బ్యాక్ అపాన్ దట్. ఇప్పుడు ఏదైనా వ్యాధి కలిగిందనుకోండి, ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అంటే ఇమీడియట్ కాజ్ ఒకటి ఉంటుంది. ఏమిటి ఇమీడియట్ కాజు? షుగర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం చేత షుగర్ వచ్చింది అని అంటాం, అది ఇమీడియట్ కాజ్. దానికి ఇంకా వెనక్కి వెళ్తే పూర్వ పుణ్యము పూర్వ పాపము వీటిని కూడా మనం చెప్పవచ్చు. షుగర్ కాకపోతే మనం మరో వ్యాధి, షుగర్ అంటే ఏదో కనపడుతూ ఉంటుంది, ఏదో వ్యాధి వచ్చిందంటే పూర్వ పుణ్య పాపములను బట్టి వ్యాధి వస్తుంది తగ్గుతుందని మనం చెప్తాము. కానీ ఇక్కడ ఏమైపోయింది? ఇమీడియట్ కాజ్ అన్కాన్షియస్, చైల్డ్హుడ్లో అది చైల్డ్హుడ్ దానికి కాజు, అన్కాన్షియస్ కాజ్ ఏమిటి? చైల్డ్హుడ్, చైల్డ్హుడ్లో అది ఎందుకు వచ్చింది? తల్లిదండ్రులు. అంచేత వీళ్ళు ఎలా ఉంటారు, చాలామంది ఎలా ఉంటారంటే తల్లిదండ్రులను స్మరించుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ తమ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. దే షుడ్ నాట్ థింక్ లైక్ దాట్. తల్లి మాతృదేవో భవ, పితృదేవో భవ. నేనేమని చెప్పేవాడినంటే, చూడవా మీ తల్లి తండ్రి నిన్ను ప్రేమించారా లేకపోతే నిన్ను ద్వేషించారా? ప్రేమించారు. ఏదో దెబ్బ వేసినప్పుడు కూడా వాళ్ళు ప్రేమించారు తప్ప ద్వేషించలేదు. వాళ్ళకి చేతనైనంతలో, వాళ్ళకున్న పరిస్థితులలో, వాళ్ళకుండే శక్తికి తగ్గట్టుగా చేతనైనంతలో మనకి వాళ్ళు సర్వీసే చేశారు తప్ప మనకు అపకారం చేశారని అనుకోవచ్చా? అనుకోకూడదు. సో ఈ విధంగా మన సుఖ దుఃఖాలకి అన్కాన్షియస్ కారణము, అన్కాన్షియస్ ఈజ్ క్రియేటెడ్ బై పేరెంట్స్, దేర్ఫోర్ పేరెంట్స్ మూలంగా నేను దుఃఖపడుతున్నాను, కష్టపడుతున్నాను, భయపడుతున్నాను అని సిద్ధాంతం చేసుకుని కూర్చోవడము తప్పు. దానికి పరిహారం ఏమిటంటే, పేరెంట్స్ అనేది అది ఆ ప్రవాహంలో ఒక చిన్న కాజ్. ప్రతీదీ కూడా అనేకములైన కారణముల చేత నిర్మాణమవుతూ ఉంటుంది. ప్రధానంగా మన సుఖ దుఃఖములు మన పుణ్యపాపముల చేత, అవి ధర్మాధర్మముల చేత, వీటినన్నింటినీ నియంత్రిస్తూ ఉండేటువంటి ఈశ్వరుని కారణంగా ఈ వ్యవస్థ నడుస్తోంది అని మీరు అలా కనెక్ట్ చేసుకుని ఒక్కసారి వాళ్ళని మాట్లాడడం తగ్గించమని చెప్పండి. ఇక క్లాసులో వచ్చి కూర్చోమని, గీత క్లాస్ అవుతోంది కదా, క్లాస్లో కూర్చుంటే అదేమి కొట్టదు తిట్టదు, కడుపు పోట్లు కూడా రావు, నేను హామీ ఇస్తున్నాను. క్లాస్లో వచ్చి కూర్చోమని చెప్పండి దయచేసి. కనుక ఆ విధంగా ఫ్రాయిడ్ సైకాలజీలో చిన్న ఎలిమెంట్ పట్టుకుని దాన్ని మన వేదాంతంలో ప్రవేశపెట్టి మాతృదేవో భవ పితృదేవో భవ అనేటువంటి సిద్ధాంతానికి విరుద్ధంగా దాన్ని వ్యాఖ్యానం చేయటం, తర్వాత ఒక కాంప్లెక్స్ ఒకటి మన అందరి హృదయాల్లో నిర్మాణం చేయటం, మనకి దుఃఖం కలిగినప్పుడల్లా, భయం వేసినప్పుడల్లా తల్లిదండ్రులే హేతువులు అనుకుని ఇట్లాగా అది ఫిక్స్ చేయటం, అలా చేయటం వల్ల వీఆర్ డూయింగ్ ఏ డిస్సర్వీస్ టు ది పీపుల్. యూ షుడ్ నాట్ డూ దాట్. ఇది ఒక పాయింట్. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫ్రాయిడ్ ఇంకొక పని కూడా చేశాడు ఆయన. విత్ ది ఇమీడియట్ రీజనింగ్ కరెక్ట్, అది దాంట్లో తప్పేం లేదు. ఈ అన్కాన్షియస్ నిర్మాణం అవ్వడంలో సెక్స్ ఎలిమెంట్ని కూడా పెట్టాడు.
ఇప్పుడు సెక్స్ అన్నది స్త్రీ పురుషుల మధ్య యుక్త వయస్సు వచ్చాక దట్ బికమ్స్ అన్ ఎలిమెంట్. యుక్త వయస్సు వచ్చే వరకు సెక్స్ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఇట్ బికమ్స్ ఎన్ ఎలిమెంట్ ఓన్లీ వెన్ ద బికమ్ మెచ్యూర్ కదా. కానీ ఫ్రాయిడ్ అంటాడు వెరీ కరెక్ట్లీ హీ సేస్, ఫ్రాయిడ్ ఏమంటాడంటే చూడు సరే మెచ్యూర్ అయ్యాక నీకు సెక్స్ యొక్క ఇంప్లికేషన్స్ అన్ని కనపడుతూ ఉంటాయి, స్త్రీ పురుషుల మధ్య బయలాజికల్ ఆకర్షణ ఉండడము, దానికి సంబంధించి ఒక వ్యవస్థ, మ్యారేజ్ అనేది ఆ భౌతికమైన ఆకర్షణకి ఒక వ్యవస్థని చేసే ప్రయత్నమే మ్యారేజీ. ఇదంతా ఉన్నది దీనికి, ఇది దీని మళ్ళీ దీని మూలం మళ్ళీ చైల్డ్హుడ్లో ఉందంటాడు. అంతా చైల్డ్హుడ్కి పోతుంది. కాబట్టి ప్రతి చైల్డ్లోనూ ఎలిమెంట్స్ ఆఫ్ సెక్స్ ఉంటాయి అని ఆయన ఫ్రాయిడ్ వాటిని అన్నింటినీ డిస్క్రైబ్ చేస్తాడు. అదంతా చదివితే మీకు ఏమనిపిస్తుందంటే సెక్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్ దాన్ని ఆయన అలా చెప్పడు. ఆయన చెప్పేది లిమిటెడ్ టు సైకో అనాలిసిస్కి చెప్తాడు అండ్ టు దట్ ఎక్స్టెంట్ ఇట్ మే బి వ్యాలిడ్. తర్వాతి కాలంలో ఫ్రాయిడ్ తర్వాత వచ్చిన సైకాలజిస్టులు దాన్ని అట్లీస్ట్ పార్షల్లీ దాన్ని రిజెక్ట్ చేశారు. పార్షల్లీ మొత్తం అంతా రిజెక్ట్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే సైంటిఫిక్గా అరైవ్ అయిన కంక్లూషన్స్ని మీరు టోటల్గా రిజెక్ట్ చేయడానికి కుదరదు. కాబట్టి ఆ సందర్భంలో దానికి కొంత రిలవెన్స్ ఉంటుంది. సైన్స్ని తిరస్కరించే హక్కు ఎవరికీ లేదు. మళ్ళీ సైన్సే సైన్స్ని తిరస్కరించగలుగుతుంది. మనం ఇక్కడ కూర్చుని మన మత గ్రంథాలను కోట్ చేసి సైన్స్ని తిరస్కరించడం తప్పది. సో కాబట్టి సర్టన్ కంక్లూషన్స్ ఆఫ్ ఫ్రాయిడ్ ఆర్ వ్యాలిడ్, సర్టన్ అదర్ కంక్లూషన్స్ ఆఫ్ ఫ్రాయిడ్ని తర్వాతి కాలంలో వచ్చిన సైంటిస్టులు నిరాకరించారు. కాబట్టి ఆ క్వశ్చన్ ఇప్పుడు ఉన్నది. బట్ అతను చెప్పిన అంశాన్ని పట్టుకుని ప్రతి దానికి సెక్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్ ఈజ్ ది ఫండమెంటల్ అండ్ ఫైనల్ కాజ్ అని చెప్పేటువంటి ప్రవృత్తి తప్పు. అటువంటి ప్రవృత్తిని ఈ శ్లోకం యాంటిసిపేట్ చేసింది. మీరు అది గమనించాలి. కామహైతుకం. ఇప్పుడు ఎరా నువ్వు నా చెప్పిన మాట వినవేమి, నువ్వు నా కడుపున ఎందుకు పుట్టావు అని తండ్రి కోపంతో కొడుకుని అన్నాడు అనుకోండి. ఈ కొడుకు అంటాడు నేనేమన్నా నాకు జన్మనివ్వమని నీతో నేను నీ కాళ్ళు కొట్టుకున్నానా ఏమయ్యా అంటాడు వీడు. అలా అనొచ్చా? తప్పు కాదు అది. ఇట్ ఈస్ ట్రూ ద బయలాజికల్ సెక్స్ యాక్ట్ బిట్వీన్ ద మేల్ అండ్ ఫిమేల్ ఈస్ ది కాజ్ ఆఫ్ ది బర్త్ ఆఫ్ దిస్ గాయ్, దట్ ఈస్ ది ట్రూత్. బట్ దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ ట్రూత్. అల్టిమేట్ ట్రూత్ ఈజ్ ఈశ్వర. వీడు ఇలాగ పుట్టి మనిషిగా పుట్టి సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడంటే అల్టిమేట్ ట్రూత్ ఈజ్ ఈశ్వర. ఈశ్వర అనే ట్రూత్ ఉంది, ధర్మాధర్మములు ఉన్నది, పుణ్యపాపములు ఉన్నది, వీడు సుఖ దుఃఖాలు మనిషిగా పుట్టి అనుభవించటము. ఆ చైన్ ఆఫ్ కాజేషన్లో సెక్స్ ఈజ్ వన్ లింక్, స్మాల్ లింక్. మీరు ఆ స్మాల్ లింక్ను పట్టుకుని దిస్ ఈజ్ ఫైనల్ అని చెప్పటము తప్పు. వీళ్ళు అలా చెప్తారు, కామహైతుకం కిమన్యత్, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ సెక్స్, వాట్ ఎల్స్ అని చెప్తారు. ఈ సిద్ధాంతము అక్కడికక్కడే తప్పు. ఎందుకో తెలుసునండి, చెట్లలో, చెట్లు పశుపక్ష్యాదులలో కూడా ఉంటుంది ఈ ఇష్యూ. ఇప్పుడు మనుష్యులలో పురుషుడు వేరు, స్త్రీ వేరు. కాబట్టి శిశువు జన్మించాలంటే పురుషుడు స్త్రీ దే హ్యావ్ టు కమ్ టుగెదర్. కానీ చెట్లలో మగ చెట్టు వేరు, ఆడ చెట్టు వేరు. అప్పుడు ఫలదీకరణము అనే ప్రక్రియ ద్వారా మీకు ఫలము పుడుతుంది. కానీ దేర్ ఆర్ సమ్ ట్రీస్ విచ్ హ్యావ్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఎలిమెంట్స్ ఇన్ దెమ్. ఒకే ట్రీలో బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అక్కడ ఆ విధంగా ఆ చెట్టు ఫలములను ఇస్తుంది. కొన్ని సందర్భాలలో ఫలదీకరణం అనేది లేకుండానే పళ్ళు, ఫలాలు, పుష్పాలు వస్తాయి. ఇంకో కొన్ని సందర్భాల్లో మేల్ ఫిమేల్, ఈ స్మాల్ యానిమల్స్లో, క్రియేచర్స్లో మేల్ ఫిమేల్ కమింగ్ టుగెదర్ అనేది లేకుండానే ఇట్ గివ్స్ బర్త్. కాబట్టి అన్ని సందర్భాలలో సెక్స్ ఈస్ ది కాజ్ ఆఫ్ బర్త్ అనే మాట ఈవెన్ సైంటిఫిక్గా కూడా అది కరెక్ట్ కాదు. చాలా భాగం కరెక్ట్గానే ఉంటుంది. ఆ కరెక్ట్ అయిన సందర్భంలో కూడా అలాంగ్ చైన్ ఆఫ్ కాజెస్లో ఒక పర్టికులర్ లింక్ మాత్రమే సెక్స్ అని చెప్పాల్సి ఉంటుంది తప్ప దట్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పడము
చాలా తప్పు. అలాగా ఫ్రాయిడ్ అలా చెప్పలేదు. ఫ్రాయిడ్ అతని స్మాల్ ఫీల్డ్లో అతను ఏదో కొన్ని కన్క్లూషన్స్ డ్రా చేశాడు. ఆ ఫ్రాయిడ్ చెప్పిన దాన్ని పైకి లాగి ఇటువంటి ఎక్స్టెన్షన్ చెప్పి దీన్ని ఒక ఫిలాసఫీ కింద తయారు చేసిన వాళ్ళు వాళ్ళు హ్యూడోనిస్ట్స్ అని, అదొక హ్యూడోనిజం అనే ఒక ఫిలాసఫీని అలా తయారు చేసి పెట్టారు. ఎవ్రీథింగ్ ఈజ్ కాజ్డ్ బై సెక్స్ ఓన్లీ అని హ్యూడోనిజం అనే అదొక ఫిలాసఫీ. అది కూడా అన్ని ఫిలాసఫీలే, ఏది ఫిలాసఫీ కాదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. దాన్ని గీతాచార్యుడు యాంటిసిపేట్ చేసి, అంటే ఆశ్చర్యం వస్తుంది, ఫ్రాయిడ్ చదివి చెప్పాడా అన్నట్టుగా ఉంటుంది ఆ వాక్యం. కానీ నిజానికి ఫ్రాయిడ్, దేర్ వాజ్ నో ఫ్రాయిడ్ అట్ దట్ టైమ్, బట్ దోస్ ఐడియాస్ వర్ అరౌండ్. అటువంటి ఒక ఐడియాని తీసుకుని ఆయన నిరాకరించాడు. ఇప్పుడు కూడా ఒక నియమం ఉన్నది, ప్రసక్తస్యైవ నిషేధః. ప్రసక్తము కాకుండా నిషేధం ఉండదు. ఇక్కడ కామహైతుకం కిమన్యతని అసుర లక్షణంగా చెప్పారంటే ఆ గీతాచార్యుడు ఆ కాలంలో ఇటువంటి ఒక ప్రవృత్తి, ఇటువంటి థింకింగ్ సమాజంలో ఉండబట్టే ఆయన ప్రస్తావించి దాన్ని అసుర లక్షణంగా చెప్పారు. అంతేగాని అదేదో ద్వాపర కాలం, త్రేతాయుగం, అక్కడేం లేదు, అంతా కలియుగంలో రాబోయేది ఊహించి చెప్పాడు. అలాగా దాన్ని పురాణంలో పెట్టేయకూడదు. ప్రతిదాన్ని పురాణం అనే మూసలో పెట్టేయకూడదు. కాబట్టి ఇటువంటి థింకింగ్ ఒకటి అప్పట్లో ఉండేది. అంటే ఫ్రాయిడ్కి కొన్ని జనరేషన్ కొన్ని థౌజండ్ కొన్ని మిలీనియా ముందే సర్టెన్ సచ్ ఐడియాస్ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఒక రకంగా వాళ్ళ తెలివితేటలను మెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఫ్రాయిడ్ వాళ్ళని కాపీ కొట్టేదన్నం తప్పు. ఫ్రాయిడ్ అతను ఇండిపెండెంట్గానే డిస్కవర్ చేశాడు. ఆయన డిస్కవరీస్ మోడర్న్ సైకాలజీకి, సైకియాట్రీకి చాలా గొప్ప కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. బట్ అతను చెప్పిన కొన్ని విషయాలని మనం తప్పుగా వ్యాఖ్యానం చేసే అవకాశం అయితే ఉన్నది. కొంతమంది అలా తప్పుగా వ్యాఖ్యానం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మొత్తం మీకు ఫిలాసఫీలో ఉండే ఇష్యూస్ అన్నీ మీ ముందు పెట్టాను నేను. అక్కడ కదైంది. ఇంకా ఈ అపరస్పర సంభూతం అని కనుక మీరు తీసుకున్నప్పుడు, పరస్పర అంటే అన్యోన్య అని అర్థం చెప్పి ఆ నెగిటివ్ పార్టికల్ అని అన్నప్పుడు, నదృష్టం అపరస్పర సంభూతం నదృష్టం అని మీరు దాన్ని బారో చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దాన్ని ఇంకో రకంగా చెప్పచ్చు. ఎలాగంటే, పర అపర అని రెండు శబ్దాలు ఉన్నాయి సంస్కృతంలో. పర అంటే ఇతరము, అపర అంటే కూడా ఇతరమే. కాబట్టి ఆ మధ్యలో సకారము, అది నిపాత. అపర పర అని ఉండాలి, కానీ సకారం వచ్చింది అపరస్పర అని. కాబట్టి పరస్పర అంటే అర్థం ఏమిటి? అన్యోన్య. అపరస్పర అంటే అర్థం ఏమిటి? అన్యోన్య. ఓకే, అపరస్పర సంభూతం. అప్పుడు దానికి అపర పర శబ్దములు అన్య శబ్ద పర్యాయములు అని చెప్పినప్పుడు, రెండు శబ్దములు అన్య శబ్ద పర్యాయములే. కాబట్టి పరస్పర అన్నప్పుడు అన్యోన్య అని అర్థం వచ్చింది. ఎందుకంటే పర అన్య శబ్ద పర్యాయము, కాబట్టి పరస్పర అన్యోన్య వచ్చింది. అపర శబ్దం కూడా అన్య శబ్ద పర్యాయం కనుక అపరస్పర అన్నప్పుడు కూడా అన్యోన్య అని అర్థం వస్తుంది. కాబట్టి అన్యోన్య సంభూతం, స్త్రీ పురుషుల కలయిక చేత సర్వము పుట్టినది అని అర్థం. ఓకే, భాష్యం అసత్యం. అది అసత్యం. అసత్యం అంటే అర్థం ఏమిటి? యథా వయం అనురుతప్రాయాః తథా ఇదం జగత్ సర్వం అసత్యం. ఇప్పుడు చూడండి, దేహమే ఆత్మ, దేహం కంటే భిన్నంగా ఆత్మేం లేదు. ఈ దేహము నశించేది, కాబట్టి మనం కూడా నశించిపోయి వాళ్ళమే. కాబట్టి మనం కూడా హులక్కి అనురుత అసత్యము, జగత్తు కూడా అసత్యము. ఇది శూన్యవాదం. శూన్యవాదులు అలా చెప్తారు, మనం ఎలాగైతే శూన్యమే అవుతున్నామో ఈ జగత్తు కూడా అసత్యమే, కాబట్టి సర్వము శూన్యమే అని. వాళ్ళు శూన్యవాదులు, వాళ్ళు అసూర్యులు అన్నమాట. అప్రతిష్టంచ నా అస్య ధర్మాధర్మౌ ప్రతిష్ట. ధర్మము అధర్మము ఈ జగత్తునకు మూలమునందు గలవు. ప్రతిష్ట అంటే మూలమునందు ఉండుట. ఇప్పుడు ఈ హాలుకి ప్రతిష్ట ఏమిటి? పిల్లర్స్. పిల్లర్స్ ఉన్నాయి చూడండి, అది హాలుకి, ఈ బిల్డింగ్కి ప్రతిష్ట. అలాగే ఈ జగత్తుకి ప్రతిష్ట ఏమిటి? ధర్మాధర్మములు అని
మన శాస్త్రాలు చెప్తాయి, అది మనకు అనుభవంలో వస్తూ ఉంటుంది కూడా. కానీ వాళ్ళు ఏమంటారంటే ఇటువంటి ధర్మాధర్మముల ప్రతిష్ట అనేది ఏదీ లేదు. అయితే మన ధర్మాధర్మముల ప్రతిష్ట కాబట్టి ఇంకా ప్రతిష్ట ఏమిటవుతుంది? కామహైతుకం, సెక్స్ ఈజ్ ది ప్రతిష్ట అని చెప్పినట్టు అవుతుంది. వాళ్ళు అలా చెప్తారు. అత అప్రతిష్టంచ, కాబట్టి జగత్తు అసత్యము శూన్యము, దీనికి ప్రతిష్ట ఏమీ కూడా లేదు. ఇది తే ఆసురా జనాః జగదాహుః, ఈ అసుర సంపత్తి కలిగిన జనులు ఈ జగత్తును ఆ విధంగా వ్యాఖ్యానం చేస్తారు. ఇటువంటి ఆలోచనలు ఇటువంటి సిద్ధాంతాలు గల వాళ్ళు ఉన్నారు బెజవాడలో. విజయవాడలో ప్రపంచ నాస్తిక కేంద్రము గలదు, అక్కడ ఇటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తారు. అది చెప్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు అసురులు అంటే అసురుల పార్టీ, రావణాసురుల్ని పూజిస్తారు. రావణాసురుడికి టెంపుల్ ఉంటుంది, ప్రతిదానికి టెంపులే. మన ఇండియాలో ఇదో సమస్య, రాముడికి టెంపులే, రావణాసురుడికి టెంపులే, సీతాదేవికి ఓ టెంపులు, శూర్పణఖకు ఓ టెంపులు, ప్రతిదానికి ఓ టెంపుల్, భరతుడికి ఓ టెంపులు, లక్ష్మణుడికి ఓ టెంపుల్, అలాగే ధోని గారికి ఓ టెంపులు, లాలు గారికి ఓ టెంపుల్, వైఎస్ఆర్ గారికి ఓ టెంపుల్, ప్రతివాడికి టెంపులే. ఈ టెంపుల్ కట్టడం అన్నది ఇది ఒక హ్యాబిట్ అన్నమాట, చిత్రం. ఎనీవే, ఈ జగత్తే ఒక పెద్ద చిత్రం. జగదాహుహు, జగత్తు గురించి ఈ విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా ఏమని చెప్తారో తెలుసునండి. అనీశ్వరం, జగత్తు అనీశ్వరము అంటే ఈశ్వరుడు మూలమునందు గలది కాదు. అంటే నచ ధర్మాధర్మ సవ్యపేక్షక అస్య శాసిత ఈశ్వర విద్యతే ఇత్యతః అనీశ్వరం జగదాహు. ఈ జగత్తు అనీశ్వరము అని వారు చెప్తారు. అంటే వారి అభిప్రాయం ఏమిటంటే ఈశ్వరుడు అనగా ఒక ఆయన అక్కడ కూర్చుంటాడని కాదు. ఈశ్వరుడు అంటే ధర్మాధర్మ సవ్యపేక్షక శాసిత అని అర్థం ఈశ్వర శబ్దానికి. ధర్మాధర్మములను అపేక్షగా చేసుకుని సుఖదుఖములను అనుగ్రహిస్తూ సకల జగత్తును శాసించేటువంటి ఒక హయ్యర్ పవర్, అది అది ఈశ్వర. అటువంటి ఈశ్వరుడు లేడు జగత్తుకి, ఆయనే మూలము అని మనం చెప్తాం. అటువంటి ఈశ్వరుడు ఏమీ లేడు. అనీశ్వరం జగదాహు అంటే అది ఎలాగంటే, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చూసి ఈ ఫ్యాన్లు తిరిగేస్తున్నాయి, దీపాలు వెలిగిస్తున్నాయి, ఇది దిస్ ఈజ్ ఎవ్రీథింగ్, దీనికి మూలంలో ఎలక్ట్రిసిటీ అనేది ఏమీ లేదు. చిన్నపిల్లలే అవ్వక్కర్లేదు, కొంతమంది పెద్ద వయసు వచ్చినా కూడా అలాగే అనుకోవచ్చు కూడా అజ్ఞానం చేత. అలాగే ఈ జగత్తును చూసి ఇదంతా కూడా దానంతటదే నడిచిపోతుంది తప్ప దీనికి మూలంలో ఈశ్వరుడు అనేది ఏది లేదు. మరి ఈ ప్రాణులన్నీ ఎలా పుడుతున్నాయిరా, ఈశ్వరుడు ధర్మాధర్మాలు లేదంటే దేనికోసం పెద్ద ఆలోచన ఉందో? సెక్స్ ఈస్ ది మెయిన్ ఓన్లీ రీజన్ ఫర్ ది బర్త్ ఆఫ్ ది మెనీ లైఫ్ ఫార్మ్స్ అని ఆ రకంగా వాళ్ళు వ్యాఖ్యానం చేస్తారు. కించ అపరస్పర సంభూతం కామ ప్రయుక్తయో స్త్రీ పురుషయో అన్యోన్య సంయోగాత్ జగత్ సర్వం సంభూతం. ఈ జగత్తంతా ఎలా పుట్టిందనుకుంటున్నారు? ఏదో ఈశ్వరుడు ఆయన కారణము, ఇదంతా అనవసరం. స్త్రీ పురుషులు పరస్పరము ఆకర్షణ ఉంటుంది, బయలాజికల్ అట్రాక్షన్ ఉంటుంది. ఆ అట్రాక్షన్ చేత ప్రేరితమై వాళ్ళు ప్రవర్తిల్లుతారు. ఆ కారణంగా వాళ్ళ యొక్క కలయిక చేత ఈ జగత్తు పుట్టేసింది. సకల జగత్తు అంటే జగత్తు అంటే సకల ప్రాణులు అని తీసుకోండి, సకల ప్రాణులు అలాగే పుట్టేసాయి. మరి రాళ్ళు రప్పలు అవి ఎప్పుడూ అలాగే ఉన్నాయి, అవి అలాగే ఉంటాయి. ఇప్పుడు పర్వతం ఉందనుకోండి, అలాగే ఉంటుంది అది. కాదండి, మేము దాన్ని పగలు కొట్టేసి రోడ్డు వేసేసామంటే పోనీ అక్కడ ఉండి వదిలి రోడ్డు రూపంలో మన కాళ్ళ కింద పడి ఉంటుంది, ఎక్కడో ఒకటి ఉంటుంది అంతే. దానికోసం వేరే వ్యాఖ్యానం చేయక్కర్లేదు. కాదండి, ఈ శిశువులు ప్రాణులు పుడుతున్నాయంటే దట్ ఈస్ టేకిన్ కేర్ ఆఫ్ బై, దట్ ఈజ్ అకౌంటెడ్ ఫర్ బై సెక్స్ అని అలాగే సెటిల్ చేసేస్తారు. పైగా వాళ్ళు ఏమంటారంటే ఇంకేముంటుందిరా అంతకంటే, కిమన్యత్ ఇంకేముంది, దట్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే అభిప్రాయం ఏమిటనమాట, కామహైతుకం కామహేతుకమేవ కామహైతుకం. ఇప్పుడు కామహ హేతు ఎస్య తత్ అన్నప్పుడు ఆ కప్రత్యయం వచ్చి కామహేతుకం అవ్వాలి.
ఈ హై ఏమిటి అంటే ఏది కామహేతుకమో అదియే కామహైతుకము. ఏ స్థానంలో ఐ వచ్చినది. కొంతమందికి ఏకి ఐకి తేడాలే ఉండవు, అన్నీ ఒకలాగే ఉంటాయి. కానీ మరి అలా భాష్యకారులు అలా ఉండరు కదా, వారు దాన్ని జాగ్రత్తగా వ్యాఖ్యానం చేస్తారు. అక్కడ అపర పుష్పర సంభూతం అన్నదానికి అన్యోన్య అర్థం చెప్పారు ఆయన. అంటే అపర పరశబ్దములు రెండు కూడా అన్య శబ్దమునకు పర్యాయములు అనే అభిప్రాయంతో అలా చెప్పారు. కిమన్యత్ జగత కారణం, కిమన్యత్ మిగిలి ఉంది, దాన్ని ఎలా వ్యాఖ్యానం చేస్తారంటే జగత్తుకు కారణము మరింకేమిగలదు అనే ఆక్షేపరూపమైన ప్రశ్న. అంటే అర్థం ఏంటో తెలుసిన, నకించిద్ అదృష్టం ధర్మాధర్మాది కారణాంతరం విద్యతే జగత. అది జగత అని అదృష్టం ధర్మాధర్మాది కారణాంతరం కించిత్ న విద్యతే, అదే అన్వయం. జగత్తునకు ధర్మము అధర్మము పుణ్యము పాపము మొదలైన మరి యొక్క కారణము, వాటిని నిర్మాణం వాటిని నిర్వహించే ఈశ్వరుడు అంటూ ఇంకో కారణము, ఇలాంటివేమీ లేవు. జగత్ కారణములు ఇవేమీ లేవు. కేవలము స్త్రీ పురుష సంయోగం వలననే ప్రాణులు పుడుతున్నాయి, పుట్టారు కాబట్టి గిట్టుతున్నారు. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అలాగా మరి కొంతమందికి సుఖం కొంతమందికి దుఃఖం అంటే దట్ వితిన్ దట్ ఆ తేడాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అంతే. అంతే తప్ప సుఖ దుఃఖానికి పుణ్యపాపములు అంటూ ఏమీ లేదు. అంటే అభిప్రాయం ఏమిటనమాట, కామ ఏవ ప్రాణినాం కారణం ఇది లోకాయతిక దృష్టి ఇయం. లోకాయతికులను ఉన్నారు అంటే దేహమే ఆత్మ అని చెప్తారు వాళ్ళు, దేహాత్మవాదులు. అంటే ఇప్పుడు మనందరం కూడా దేహమే ఆత్మ అనుకుంటున్నాం కదా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళారనుకోండి, అందరూ దేహమే ఆత్మ అనుకుంటారు కదా. మరి తేడా ఏమిటంటే తేడా ఉంది, వీళ్ళు దేహమే ఆత్మ అని ప్రవచించరు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. దాని చుట్టూ ఒక ఫిలాసఫీని నిర్మాణం చేయరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహం ఆత్మ కాదండి ఓహోలాగండి అయితే మేము తెలుసుకోదగ్గదే ఇది అనే ఆలోచన కూడా చేస్తారు, ఓపెన్గా ఉంటారు. ఈ లోకాయుతుకులైతే వాళ్ళు ప్రవచనం చెప్తూ ఉంటారు, రోజు పాఠం చెప్తాడు, ఏమని దేహమే ఆత్మయ్యా, ఇంకా అంతకంటే వేరే ఏమీ లేదు, దేహం కంటే భిన్నంగా ఏదో ఉందన్నది వీళ్ళు కల్పించుకున్నారు, అదో ప్రొఫెషన్ కింద పెట్టుకున్నారు తప్ప అదేమీ లేదు అని చెప్తాడు, అని పాఠం చెప్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళని లోకాయుతుకులు అంటారు. దీన్ని ఏమంటారంటే యు ఫిలాసఫైజ్ యువర్ ఇగ్నరెన్స్. అజ్ఞానానికి ఒక ఫిలాసఫీ పెట్టడం, అజ్ఞానానికి ఒక ఫిలాసఫీ పెట్టడం అలా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసిన, మేము బాబాని పూజిస్తాం లేకపోతే ఫలానా దేవతను పూజిస్తాం, మాకు ఆ దేవత యొక్క సిద్ధాంతం ఏమిటంటే ఈ చదువులు పుస్తకాలు ఇవన్నీ అనవసరం, బోధ అనే మాట వద్దు, బోధ అంటే బాధ. బోధ ఉండాలని ఎవడైతే అంటాడో వాడు జ్ఞానం ఉండాలని మీ నెత్తి మీద బరువు పెట్టాడా లేదా? పెట్టాడు. మేము మమ్మల్ని చూడు, మేము జ్ఞానాన్ని దగ్గరికి రానివ్వం, జ్ఞానం కావాలన్న వాళ్ళని కూడా దగ్గరికి రానివ్వం. ఎంత ఫ్రీడమో చూసుకోండి. ఈ జ్ఞానం అనేటువంటి ఈ సమస్య లేకుండా, జ్ఞానం అక్కర్లేకుండగా మనకి అన్ని ఫలాలు మోక్షం కూడా వచ్చేస్తుంది. జ్ఞానం మోక్షం కావాలంటే మళ్ళీ జ్ఞానం అని మధ్యలో ఇదొక ఆటంకం ఎందుకు పెట్టాలి? జ్ఞానం వల్ల మోక్షం ఎందుకు? జ్ఞానం లేకుండా రావాలి మోక్షం. జ్ఞానంతో మోక్షం ఇవ్వడానికి వీడెవడు? జ్ఞానం లేకుండగా మా దేవత మీకు మోక్షాన్ని ఇస్తుంది అని చెప్తాడు. ఎలా ఉందో చూడండి, ఎంత అధ్వాన్నంగా ఉందో చూడండి. కాబట్టి వీళ్ళని అంటే ఒక ఇగ్నోరెన్స్ని ఫిలాసఫైజ్ చేసి పెడతాడు అన్నమాట. ఇగ్నోరెన్స్ చుట్టూ కూడా ఒక 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 స్ట్రక్చర్ని నిర్మాణం చేసి ఇగ్నోరెన్స్కి ఒక దేవాలయం కట్టి రోజు అక్కడ పూజలు అవి చేస్తూ ఉంటాడు. అది అలా ఈ లోకాయుతిక దృష్టి ఇలా ఉన్నది. ఇలాగ వీళ్ళందరూ అసుర సంప్రదాయానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు మైక్ ఇస్తే విధులు పెట్టకుండా అలా ఉపన్యాసం చెప్పేస్తూ వింటున్న వాళ్ళు సుఖంగా వింటున్నారా లేకపోతే ఇబ్బంది పడిపోతున్నారా అనే ఆలోచన ఏమీ లేకుండా అలా టైంతో సంబంధం లేకుండా ఉపన్యాసం చెప్పడానికి దానికి మలయాళ స్వామి వారు పేరు పెట్టారు. ద
దానికి బకాసుర సంప్రదాయము అని పేరు పెట్టారు. యాడిపెట్టింది పేరు. ఈ మధ్యన నాకు ఎవరో బలగాల స్వామి శిష్యులు చెప్పారు ఈ మాట, చాలా మంచి పేరు పెట్టారని. ఇంకొక సంప్రదాయం కూడా అఘాసుర సంప్రదాయం అని ఇంకోటి, ఇది బకాసుర సంప్రదాయం. మైకు పట్టుకుని వదలకుండా పాట చెప్పేస్తూ ఉండడం, ఇంకా సమయం సందర్భం ఇంకేం లేదు. అలాగే అసుర సంప్రదాయాలు ఇవన్నీ, ఇది కామాసుర సంప్రదాయం. ఈ లోకాయతిక దృష్టి ఇది మంచిది కాదు. ఏతాం దృష్టిమవష్టభ్యాం నష్టాత్మానోల్పబుద్ధయ ప్రభవంత్యుగ్రకర్మాణ క్షయాయ జగతో హితాః. సో ఇటువంటి దృష్టి, దృష్టి అంటే ఫిలాసఫీ, ఇటువంటి థింకింగ్, సోచ్, సోచ్ అంటారు చూడండి, ఇటువంటి దృష్టిని పట్టుకుంటారు, గట్టిగా పట్టుకుంటారు. ఏమిటి దృష్టి? దేవుడు లేడు, దెయ్యం లేదు, కామ జగత్ కారణం అనే దృష్టిని గట్టిగా పట్టుకుంటారు. పట్టుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక తప్పుడు ధారణని పట్టుకోనటం ద్వారా వీళ్ళు ఆత్మద్రోహం చేసుకుంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మీరే ద్రోహం చేసుకునే పద్ధతి ఏమిటంటే, ఒక తప్పుడు అభిప్రాయాన్ని పట్టుకుని అదే సత్యమని దాంట్లో ఫిక్స్ అయిపోయి ఉండడం, తద్వారా ఎవరికి వారే ద్రోహం చేసుకోవటం. ఇది ఆత్మహత్యా సదృశ్యము. ఆత్మహత్య అంటే దేహాన్ని నశింపజేస్తే పెద్ద నశించింది ఏమీ లేదు, ఎలాగో నశించేది అది. కానీ ఆత్మను నశింపజేసేయటం, ఆత్మను నశింపజేయడం అంటే ఎలాగనమాట, అజ్ఞానంతో కల్పితమైన ఒక అభిప్రాయం ఏదైతే గలదో, ఒక భ్రమ, భ్రాంతి, అదే సత్యము అని పట్టుకోవడం, దాన్ని ఆత్మహత్య, అసలైన ఆత్మహత్యది. నష్టాత్మాన, నేను అనుకున్న చాలాసార్లు అనుకుంటూ ఉండేవాడిని, ఒక తప్పుడు అభిప్రాయాన్ని పట్టుకుని కొంతమంది ఒక జీవిత కాలాన్ని వ్యర్థం చేసుకుంటారు. వారికి చచ్చిపోయే ముందు తెలుస్తుంది, నేను ఇంతవరకు పట్టుకున్నది తప్పు అని చచ్చిపోయే ముందు తెలుస్తుంది. ఇంకప్పుడు ఇంకేం చేస్తాడు? కొంతమందికి చచ్చిపోయే ముందు కూడా తెలియదు, అలాగే పోతారు. నష్టాత్మాన అంటే అలా ఉంటుంది. సో అల్పబుద్ధయ, చూడండి ఈ జగత్తుని, ఈ మన మనకి వచ్చిన జన్మ, మనకి కలిగే సుఖ దుఃఖాలు, ఈ ప్రాణులలో ఉండే వైవిధ్యము, దీనికి అంతకీ మూలమునందు ఏమి గలదు, ఈ సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, పుణ్యపాపాలు అంటే అప్పుడే మీ ఆలోచన ఎదురుకుండా కనబడుతూ ఉండే అనుభవానికి వస్తూ ఉండే సుఖ దుఃఖముల నుండి దానికి అధికమైన, బుద్ధికి అధికమైన స్థాయికి అప్పుడే ఆలోచన చేరింది, పుణ్యపాపములు అంటే. ఇప్పుడు కాన్షియస్లో ఉంటాయి సుఖ దుఃఖాలు, ఈ కాన్షియస్లో సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అన్కాన్షియస్ నుంచి వచ్చాయని చెప్పినట్టు చెప్పి అది ఎలా చెప్పే ఉంటారు. కాన్షియస్ కనబడుతూ ఉంటుంది, కనబడేదానికి కనబడనిది కారణమని చెప్పాడు కదా. అదేవిధంగా పుణ్యపాపములు అనే వాసనలు మన ఎందు ఉంటాయి, వాసనలు, పుణ్యవాసన, పాపవాసన, పెర్ఫ్యూమ్స్ అంటారు. పుణ్య పెర్ఫ్యూమ్, పాప పెర్ఫ్యూమ్. పెర్ఫ్యూమ్ ఇలా కంటికి కనపడుతూ ఉండదు, పెర్ఫ్యూమ్ కంటికి కనపడుతుందా? కనపడదు. పువ్వు కంటికి కనపడుతుంది, కానీ పెర్ఫ్యూమ్ కంటికి కనపడదు, దాని నుంచి వచ్చే మంచి వాసన. అలాగే దుర్వాసన కూడా అంతే. కాబట్టి పుణ్యపాపములనే పెర్ఫ్యూమ్స్, వాసనలు మనలో ఉంటాయి. ఈ పుణ్యపాపము వాసనలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ధర్మాధర్మములను బట్టి వచ్చాయి. ఈ ధర్మాధర్మములకి పుణ్యపాపములకి మధ్య సంబంధమును వ్యవస్థ చేసేటువంటి తత్వం ఏది, అది ఏ ఈశ్వరుడు అని ఈ ఆలోచన ఒక ఉన్నతమైన ఆలోచన. కంటికి కనబడే దానిని బట్టి, కంటికి కనబడని దానిని భావన చేసే ఆలోచన. వీడు కంటికి కనబడేదే సత్యము అంటాడు, ఆ ఉన్నతమైన ఆలోచనలను దరిదాపులకి రానివ్వడం. కాబట్టి వీడికి మనం ఏమని పేరు పెట్టాలి? అల్పబుద్ధయ. ఉన్నతమైన దానిని భావన చేసేవాళ్ళని మహాబుద్ధయ అని ఆలసి ఉంటుంది, వీళ్ళని అల్పబుద్ధయ అనాలి. మహా అనాలి, మహత్ అనకూడదు, మహత్ అంటే తప్పు. వీరిని దర్శనం చేత నాకు మహానందము కలిగినది అని చెప్పి ఉపన్యాసం చెప్పేవాళ్ళు, వీరిని దర్శించడం చేత నాకు మహానందము కలిగినది అని చెప్పాలి, మహదానందము కలిగిందని చెప్పకూడదు, అలా చెప్తూ ఉంటారు.
మహదానందం అనకూడదు, మహదానందం తప్పు. ఆన్ మహత సమానాధికరణ జాతీయయో అనే సూత్రం చేత మహాశబ్దంలో ఆ టీకి ఆ వస్తుంది, మహా అవుతుంది. మహానందము, మహారాజు అనాలి, మహద్రాజు అనకూడదు, మహారాజు. ఓకే, ఎనీవే, సో మహాబుద్ధి ఉండాలి తప్ప, గొప్ప బుద్ధి ఉండాలి తప్ప, అల్పబుద్ధి ఉండకూడదు. ఇది అల్పబుద్ధి. చూడండి ఎలా పుట్టాడండి వీడంటే సెక్స్ వల్ల పుట్టాడు. దాంట్లో పెద్ద తెలివితేటలేవండి, దాంట్లో పెద్ద తెలివితేటలు. అల్పబుద్ధి అంటే అలాగే ఉంటుంది, ప్రతిదీ సెక్స్కి ముడి పెడతాడు, దట్ ఇది అల్పబుద్ధి. అల్పబుద్ధయ, ఎప్పుడైతే వీడు అల్పబుద్ధిలో ఉండిపోతాడో వాడు చేసే పనులు చాలా ఉగ్రంగా ఉంటాయి, అంటే హింసాప్రధానంగా ఉంటాయి. హింస, మన వాళ్ళు హింస చేస్తూ ఉంటారు, పశువులను హింసిస్తారు. పశువులను ఎందుకు హింసిస్తారు అంటే వాళ్ళకి దానికి ఏదో ఆలోచన పెడతాడు దాని వెనకాల. సంక్రాంతి అంటాడు, సంక్రాంతి, సంక్రాంతి అంటే ఏమిటి? సంక్రాంతి ఎవళ్ళకి? పల్లెటూళ్ళలో జీవిస్తూ వ్యవసాయం చేసి ఆ పంట ఇంటికి వచ్చి ఆ పంటని బండి మీద ఎద్దులు లాగే బండి మీద తీసుకొస్తే అది పంట ఇంటికి వచ్చింది, వాడికి సంక్రాంతి. మీరేమో హైదరాబాద్ మహానగరంలో ఫ్లాట్లో కూర్చుని పిజ్జా తెప్పించి తింటో మీకు సంక్రాంతి ఏమిటి? ఏమిటి సంక్రాంతి? వేరే సంక్రాంతి. మొత్తం ఈ పండవలన్నింటినీ కూడా వాటి మూలములన్నీ అదృశ్యమైపోయాయి. ఎందుకంటే అసలు సమాజ జీవనంలో మూలాలు ఎద్దు లేవు, బండి లేదు, ధాన్యము లేదు. మీకు సంక్రాంతికి మీకు ఏమిటి సంబంధం? ఏ సంబంధము లేదు. ఇంకా సంధ్యావందనం చేసేవాడికి ఏదో ఉత్తరాయణే దక్షిణాయనే మాట ఉంటుంది, అది కూడా లేదు. సంధ్యావందనం లేదు, ఏం లేదు. వీటికి ఏ రకంగా సంక్రాంతి? అసలు సంక్రాంతి అనేదే లేదు. లేని సంక్రాంతిని కల్పించుకుని ఇది సంక్రాంతి పండగ అంటూ ఉండడం, ఇదంతా కూడా అజ్ఞానం. సంక్రాంతి పండగ ఎవరికి? సంక్రాంతి ఉన్నవాడికి సంక్రాంతి. మనకి సంక్రాంతి హైదరాబాద్ నగరంలో సంక్రాంతి ఎక్కడి నుంచి వస్తుంది? సంక్రాంతి పేరు చెప్పి కామర్స్ బాగా నడుస్తూ ఉంటుంది. ఈ కంపెనీలన్నీ కూడా సంక్రాంతి మొదలైన పండగలని కమర్షియలైజ్ చేసి పెట్టారు. మొన్న December 25 పోపు మహాశయుడు, కొత్త పోపు ఆయన, పాత పోపు వెళ్ళి కొత్త పోపు వచ్చాడు ఆయన. ఆయన ఫస్ట్ క్రిస్మస్ మెసేజ్ మొన్న December 25 ఇచ్చాడు, నేను US ఉన్నప్పుడు. ఆయన మెసేజ్ ఏమిటంటే, క్రిస్మస్లో నుంచి క్రీస్తుని తరిమేసి కామర్స్ని ప్రవేశపెట్టేశారు, మళ్ళీ క్రీస్తుని రీఇన్వెంట్ చేసి ఆయన్ని మళ్ళీ క్రిస్మస్లోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా గలదు అంటూ ఆయన మెసేజ్ ఇచ్చాడు. ఎందుకంటే US యూరప్ ఏమో నేను బాగా ఎరగను, US క్రిస్మస్ అంటే ఏమిటో తెలిసిన సెలవులు, హాలిడేస్. వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ అనరు, హ్యాపీ హాలిడేస్ అంటారు. మెర్రీ క్రిస్మస్ అన్నం మానేశారు. మెర్రీ క్రిస్మస్ మానేస్తే ట్రంప్ గారి ఆయన ప్రచారంలో ప్రతి సభలోనూ మెర్రీ క్రిస్మస్ అంటూ ఉండేవాడు ఆయన. హీజ్ ఏ ప్రో క్రిస్మస్. క్రిస్టియన్ సామ్రాజ్యం కదా అది, ప్రో క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్ అనే మాట ఆయన అన్నాడు కూడా, మెర్రీ క్రిస్మస్ అని మానేశారు వీళ్ళు. మనం మెర్రీ క్రిస్మస్ అంటే వాడు ఎవరికో కోపం వస్తుందని చెప్పేసి వీళ్ళు మానేశారు. వీళ్ళు దుష్టులు వీళ్ళు. నేను మళ్ళీ మెర్రీ క్రిస్మస్ అంటున్నాను, అనండి. హ్యాపీ హాలిడేస్ కాదు, మెర్రీ క్రిస్మస్ అని అనండి అని చెప్పాడు. వాళ్ళందరూ ఓట్లు వేశారు అతనికి, అలా అన్నందుకు వేశారు. ఇట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ క్యాంపెయిన్ పాయింట్. సో పోప్ మహాశయుడు క్రిస్మస్లోంచి క్రీస్తు మాయమైపోయినాడు, క్రీస్తు లేడు. ఎంతసేపు హ్యాపీ హాలిడేస్, గిఫ్ట్లు, ఎన్ని గిఫ్ట్లు వచ్చాయి, వాటిల్లో ఎంత ఖరీదైన వస్తువులు ఉన్నాయి, అంతే తప్ప దెర్ ఈజ్ నో క్రిస్ట్ ఎనీవేర్. క్రిస్మస్లో క్రిస్టు ఉండడు. క్రిస్టు లేని క్రిస్మస్ అది, ఏమి క్రిస్మస్ అది అని పాపం ఆయన ఆవేదనను వ్యక్తం చేసినాడు. అలాగే ఈ కమర్స్ ఏం చేస్తుంది, ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే పండగని కమర్షియలైజ్ చేసి పారేస్తాయి. అక్షయ తృతీయ, ఏమిటి అక్షయ తృతీయ అంటే? ఏమిటి? బంగారం కొనుక్కోవడం. దానికి దీనికి సంబంధం లేదు. అక్షయ అంటే ఏమిటో తెలుసుకోవాలి, తృతీయ అంటే ఏమిటో తెలుసుకోవాలి. కానీ బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటే దానికి ఈ జ్యువెలర్ షాప్ వాళ్ళు ఏం చేస్తారు? అక్షయ తృతీయ అని బంగారం కొనుక్కోవడానికి
సింబల్గా పెట్టారు. బంగారం అమ్మకాలు పెరుగుతాయి వాళ్ళకి అక్షయ తృతీయలో. పైగా వాడే చెప్తాడు, ఎంతో కొంత బంగారం మీరు కొనుక్కోకపోతే అక్షయ తృతీయ ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది, మీరు నష్టపోతారు జాగ్రత్త అని చెప్తాడు. అని నెల రోజుల ముందు నుంచి ఓవర కొడితే మన వాళ్ళందరూ వెళ్ళి ఎంతో కొంత బంగారం కొనుక్కొస్తారు. కాబట్టి అక్షయ తృతీయ నాడు వాళ్ళకి సేల్స్, వన్ వీక్ ముందు సేల్స్ బాగుంటాయి. ఆషాఢంలో సేల్స్ ఏమిటి అసలు? ఆషాఢం అంటే ఏమిటి? ఆషాఢానికి సేల్స్కి సంబంధం ఏంటండి? కాళిదాసు హాకరి ఆషాఢస్య ప్రథమ దివసే. ఆ మాట కాళిదాసు చెప్పిన ఆ మాట అది శాశ్వతంగా మిగిలిపోయింది ఆ మాట. మిగతా కావ్యాలన్నీ ఎంత చదివారు ఎంత చదవలేదు అలాంటి పెట్టండి. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సానుం. సంస్కృతం వచ్చిందంటే ఈ మాట పలక్కపోతే వాడికి సంస్కృతం వచ్చినట్టే కాదు. సో తొలకరి వాన ఏమో ఏదో అంటారు, తొలకరి చినుకులు అనకపోతే ఇంక తెలుగే ఉందండి. తొలకరి చినుకులు అనకపోతే ఇంక తెలుగేం మిగిలింది? అలా అంత సువర్ణాక్షరాలలో లిఖించదగిన ఎక్స్ప్రెషన్ అది. మన వాళ్ళకి తెలియనేది కాళిదాసు ఆషాఢం గురించి ఏదో చెప్పాడని ఎవరికి తెలియనేది, కాళిదాసే తెలీదు. కానీ ఆషాఢం సేల్స్ అని వస్త్రములను ఆషాఢ, ఆషాఢానికి వస్త్రాలకి ఏం సంబంధం లేదు, నో కనెక్షన్ అట. అంటే ఏమైపోయింది? సంక్రాంతి సేల్స్, సంక్రాంతి లేదు, సంక్రాంతే మాయమైపోయింది, సేల్సే మిగిలింది. ఇదంతా కామర్స్ చేసి పెట్టారు. ఓకే, అసలు పాయింట్ ఇదంతా డైగ్రెషన్ అయిపోయి అసలు పాయింట్కి వద్దాం. సంక్రాంతి నాడు ఎద్దుల్ని మీరు, ఎద్దు లేదు అసలు, సంక్రాంతి లేదు, ఎద్దు లేదు. ఆ ఎద్దుల్ని పరిగెత్తించి వాటిని హింస పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? లేదు అసలు ఆ హక్కు, అది యానిమల్ క్రూయల్టీ కిందకు వస్తుంది. ఉగ్రకర్మాణ హింస, ఈ ప్రాణులకు హింస కలిగించే పనులు చేయటం. లేకపోతే కోళ్ళు, కోళ్ళకి సంక్రాంతికి సంబంధమే ఉంది. కోళ్ళని వాళ్ళని కోళ్ళని పందాలు పెట్టి వాటిని ఫైట్ చేయించటం. అవి పశువులు, మోగజీవులు, అవి ఒకదాన్ని ఒకటి ఫైట్ చేసుకుని గాయాలను తగిలి అలా పడు ఉంటాయి. వీళ్ళు పందెల్లో నెగ్గిన డబ్బులు పెట్టుకుని లేచక్కపోయి తాగి పడు ఉంటారు. మూల సంక్రాంతి ఎక్కడైనా ఉందా? తర్వాత బర్రెల చేత బర్రెలకి కొమ్ములు ఉంటాయి, ఆ కొమ్ములు ఒకదాని కొమ్ములు ఇంకొకదాన్ని ఇంటర్లాక్ చేసి ఫైట్ చేయటం. వాటికి ఎంత వీళ్ళిద్దరూ ఫైట్ చేయాలి, ఈ ఏర్పాటు చేసిన వాళ్ళిద్దరూ వాళ్ళ తలకాయలతో ఫైట్ చేయొచ్చు కదా, బర్రెల తలకాయల చేత ఫైట్ చేయించడం ఎందుకని? సో వినోదం కోసం. అంటే ఒక ఒక పండగ ఉంటే ఆ పండగలో ఉండే సారం ఏనాడు పోయింది, కేవలం ఎంటర్టైన్మెంట్ మిగిలింది. ఆ వినోదం కోసం హింసని అధికంగా చేస్తూ ఉండడము. ప్రభవంతి ఉగ్రకర్మాణ జగత క్షయాయ అహితాహ. జగత అంటే ప్రాణులు, ప్రాణుల వినాశం కొరకు వీళ్ళు ప్రవర్తిస్తారు. అంటే వీడికి ఆకలి వేసిందనుకోండి, ఏదో ఒక ప్రాణిని సంహరించి దాన్ని వండుకు తినేస్తాడు. అలా మన కళ్ళ ముందు తిరుగుతున్న పక్షిని పట్టేసుకోవటం, పీకి నిలువేయడం, పైన ఉన్నటువంటి చర్మాన్ని ఒలిచేయటం, లోపల ఉన్న మాంసాన్ని పాలలో వేసేసి ఆయిల్ను మసాలాలో వేసేసి ఉడికించేసి నోట్లో పడేసుకుని నగిలేయడం. జగత క్షయాయ, ప్రాణుల హింస కోసమే ఉన్నారా అన్నట్టుగా. జగత అహితాహ, జగత్తుకి ఎంత నష్ట, సమాజానికి ఎంత నష్టమైనా చేయొచ్చు, ఎలక్షన్ నెగ్గేస్తే సరిపడుతుంది. ఎన్ని అబద్ధాలైనా చెప్పేసేయచ్చు, ఎలక్షన్ నెగ్గేయాలి. ఎన్ని మోసాలైనా చేసేయచ్చు, ఎలక్షన్ నెగ్గేయాలి. ఎంత లంచాలైనా ఇచ్చేయచ్చు, మనం చీఫ్ మినిస్టర్ అయిపోవాలి అంతే. అయిపోయి డబ్బు సంపాదించేయాలి, కోట్లు గడించాలి, కోట్లు ఖర్చు పెట్టి వందల కోట్లు గడించేయాలి. జగత్తుకి హాని చేయుటయే పనిగా పెట్టుకుని ప్రవర్తిల్లే ఈ అసురులు. అసురుల సంఖ్య పెరిగిపోయిందండి బాగా. అది శ్లోకం. ఏతాం దృష్టిం అవష్టభ్య ఆశ్రిత్య. ఈ దృష్టిని గట్టిగా పట్టుకుని, ఈ దృష్టి అంటే కామదృష్టి, కిమన్యత్ కామహైతుకం అనే దృష్టిని గట్టిగా పట్టుకుని, నష్టాత్మానః నష్టస్వభావాః
అంటే ఆ హృదయము నాశనం అయిపోతుంది. స్వభావం అంటే హృదయం తీసుకోండి, వాళ్ళ యొక్క మౌలికమైన హార్ట్ అది భస్మం అయిపోతుంది, నాశనం అయిపోతుంది, ముక్కలైపోతుంది. స్ప్లిట్ అనేది ఒకటి చెప్పాను నేను, నిన్న చెప్పాను, అది సైకలాజికల్ పాయింట్. అది సైకాలజీలో స్ప్లిట్ ఉండకూడదు. అంటే ముక్కలు, ఇప్పుడు ప్రేమించేది నేనే, ద్వేషించేది నేనే, ప్రేమించి నేనుకి ద్వేషించే నేను విరుద్ధం, మధ్యన ఒక అగాధము కలదు. అంటే ఒకే నేను ప్రేమించేదిగా ద్వేషించేదిగా తయారయ్యి తననే ముక్కల కింద చేసుకుని దాంట్లో ఒక ముక్క నేను ఇంకో ముక్క నేనుతోటి సతమతమవుతూ వీడు బతుకుతాడు. ఇది స్ప్లిట్, ఇన్నర్ స్ప్లిట్. ఆ స్ప్లిట్ కనుక పెరిగితే వీడు వీడు నాశనం అయిపోతాడు. నష్టాత్మాన విభ్రష్ట పరలోక సాధనా, ఇహలోకంలో వీడు ఈ భోగాల వెంట పరుగులు తీసి రోగాలు తెచ్చుకుని కష్టపడతాడు. తర్వాత ధర్మాధర్మాలు లేవన్నాడు కనుక పరలోకానికి సంబంధించి, అంటే నెక్స్ట్ జన్మ మళ్ళీ వస్తుంది, పుణ్యం చేసుకుంటే మళ్ళీ మనిషిగా పుట్టి మళ్ళీ మోక్షాన్ని పొందవచ్చు, ఆ ఛాన్స్ కూడా పోగొట్టుకుంటాడు. పరలోకం అనేదే లేకుండా అయిపోతాడు. అంటే పరలోకము అంటే స్వర్గాదిలోకములను పొందే ఛాన్స్ ఉండదు, మళ్ళీ మనిషిగా పుట్టేటువంటి భాగ్యం కూడా లేకుండా అయిపోతాడు. అల్పబుద్ధయ, అల్పబుద్ధ అంటే పెటీ మైండెడ్ అని అర్థం. మీరు విన్నారు కదా ఇంగ్లీష్లో పెటీ మైండెడ్, వాట్ ఈస్ ది పెటీనెస్? పెటీ మైండెడ్లో ఉండే ఆ పెటీ ఏమిటది అంటే విషయ విషయ అల్ప ఏవ బుద్ధి ఏ శాంతే అల్పబుద్ధయ విషయ విషయ బుద్ధి. విషయ అంటే భోగాలు, విషయ అంటే వాటికి చెందిన. అక్కడ విషయ శబ్దంలో రెండు అర్థాలు, భోగములకు చెందిన బుద్ధి గలవాడు. విషయములు ఐదు, శబ్దస్పర్శ రూపరస గంధములు. వీడి బుద్ధి ఎంతసేపటికి ఆ విషయములపై నిలిచి ఉంటుంది మనం కూడా చూసుకోవాలి. ఈ అసుర లక్షణాలు మన జీవితంలో ఏ మేరకు ఉన్నాయో, కొద్దిగా కొద్దిగా గొప్ప ఉన్నాయనుకోండి, వాటిని గుర్తుపడితే పోతాయి. ఇప్పుడు మీకు ఏ పని చేస్తున్నా అన్ని కాలముల యందు ఏదో ఒక మ్యూజిక్ వింటూ ఉండాలి నేను అని పెట్టుకున్నారనుకోండి, అంటే మీ బుద్ధి శబ్దము అనే విషయమునకు తగులుకొని ఉన్నది. మేము ఏదో ఒకటి నవ్వుతూ ఉండాలి, నోట్లో ఏదో ఒకటి ఉండాలి, చాక్లెట్టో లేకపోతే బబుల్ గమ్మో లేకపోతే మెంథాల్దో ఏదో ఒకటి నోట్లో ఉండి అలాగ నోటిని ఎప్పుడూ అలా ఆడిస్తూ ఉండాలి. కొంతమందికి నోట్లో ఏదో లేకపోతే మతిపోతుంది, ఏదో చాకలి ఏదో ఒకటి నోట్లో పడేయడం అది ఎలా ఉంటుంది, బొగ్గలో పెట్టుకుని ఉండడం. పూర్వం వాళ్ళు బెల్లముక్కు పెట్టుకునేవారు, ఇప్పుడు చాకలింటే ఏదో అలా బొగ్గలో ఏదో ఒకటి పెట్టుకుంది. వాడు క్రికెట్ ఆడడానికి వస్తాడు, అక్కడ రెండు గంటలు మూడు గంటలు ఉండి ఆడతాడు, ఈ రెండు మూడు గంటలు ఏదో నవ్వులతోనే ఉంటాడు. ఆ బాల్ వస్తుంది, అది అనుకూలంగా ఉంటే కొడతాడు, అవుతుంది ఇంగ్లీష్ మళ్ళీ నవ్వులతో నిలబడతాడు. మళ్ళీ బాగా ఆడేటో పోయి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఎక్కువ బాగా. ఈ క్రికెట్ అంత లేజీ గేమ్ అదే కానీ ఇంకోటి ఉండదు. దాన్ని దాంట్లో ఉండే ఆ లేజీనెస్ని తగ్గించి దానికి కొంత లైఫ్ని తీసుకొచ్చే ప్రయత్నమే వన్ డే గేమ్. వన్ డే క్రికెట్ అన్నది దాంట్లో కొంత లైఫ్ని ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం. ఎందుకంటే 5 డేస్ క్రికెట్లో లైఫ్ లేదు, లైఫ్లెస్గా ఉంటుంది అది. ఏం చూస్తారు దాన్ని వాడు, వాళ్ళు ప్యాంటు షర్టు వేసుకుని వెళ్తారు, నా ఇంకా పంచవేసు కండువాలు కప్పుకుని వెళ్ళారు కాదు. గేమ్ ఆడేవాడు అదే పద్ధతి, ప్యాంట్లు షర్ట్లు కోట్లు కూడా వేసుకుని స్వెటర్లు వేసుకుని వెళ్తారు, ఏదో సినిమా చూడడానికి వెళ్ళినట్టుగా వెళ్తారు ఫీల్డ్లోకి వెళ్ళి. అక్కడ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. బంతి వేసేవాడు మగపిల్లివారిలాగా నడుస్తాడు, అంతే తప్ప వేగంగా గమ్ముని వెళ్ళి గమ్ముని బంతి వేసి అలా ఉండదు. గంటకి 12 ఓవర్లు వేయాలని రూల్ పెడితే 8 ఓవర్లు వేస్తాడు. అంతా లేజీ ఫెలోస్. వీడు వదిలిపెట్టేస్తాడు, వదిలిపెట్టేస్తే వీడు కామెంటేటర్ అంటారు, వెల్ లెఫ్ట్ అంటాడు వీడు కాబట్టి. ఏమీ చేయకుండా అలా చూస్తే వదిలిపెట్టేయడం చాలా మంచిగా చేసాడు అని అదో కామెంటరీ. కాబట్టి మోస్ట్ లేజియెస్ట్ గేమ్, దాంట్లో కొంత లైఫ్ వన్ డే గేమ్లో వచ్చింది. ఆ లైఫ్ చాలదు అనుకుంటే T20. సో వాటెవర్, సో అలాగేదో చూస్తూ ఉండడం.
అలా చూస్తూ ఉండడం, అక్కడ ఏముంటే అది చూస్తూ ఉండడం, రూపము ఏదో ఒకటి నవ్వులతో ఉండడం, రసము గంధము క్రీములో రాసుకుని పెట్టుకోవడం. 9 పొద్దున్న 8 క్రీమ్ రాసుకున్నారనుకోండి, 10 ఆ క్రీమ్ పాడైపోతుంది. శరీరానికి తగిలిస్తే క్రీము దుర్వాసనలోకి పోతుంది, పోతుంది అది పాడైపోతుంది. మళ్ళీ 10 మళ్ళీ క్రీము పెట్టడం, మళ్ళీ 12 మళ్ళీ క్రీము, కారులో అంతా ఇది పెట్టడం, దాంతో ఏమైపోతుంది, ఒరిజినల్ స్మెల్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి, ఆ న్యాచురల్ స్మెల్ ఉండదు. అక్కడ కొంత మురికి ఉన్నా కూడా ఆ సంగతి మీకు తెలియకుండగా ఈ స్మో ఇది పెట్టేయటం, స్ప్రే చేసేయటం, లోపల మురికి ఉంటుంది మీకు తెలియదు, ఈ స్ప్రే చేస్తారు, అబ్బో ఎంత సుగంధంగా ఉందో అనుకుంటాం, ఆ మురికంతా లోపలికి పోతూ ఉంటుంది. కాబట్టి ఈ సుగంధ ద్రవ్యముల వ్యామోహము ఉండకూడదు. రసం 5 శబ్ద స్పర్శ రూప రస గంధ, ఈ 5 ఎవడైతే అన్ని వేళలా వీటి గురించే ఆలోచిస్తూ ఉంటాడో ఆ బుద్ధి అది అల్ప బుద్ధి అవుతుంది. వీటి గురించి ఆలోచించ వీటికంటే ఉన్నతమైన విషయాలను గురించి ఆలోచించాలి తప్ప ఎల్లవేళలా శబ్దస్పర్శ రూపరస గంధాలే పెట్టుకోకూడదు, ఆలోచించుకోవాలి. వాటిని అలాగా అనుసరిస్తే రోగం వస్తుంది, భోగే రోగ భయం అల్పబుద్ధయ ప్రభవంతి ఉద్భవంతి. వాళ్ళు ఈ విధంగా తయారవుతున్నారు. ఎలా తయారవుతున్నారు, అల్పబుద్ధులుగా నష్టాత్ములుగా తయారవుతున్నారు. ఇంకా ఎలా ఉంటారు, ఉగ్రకర్మాణ క్రూరకర్మాణ హింసాత్మక క్రూర స్వభావాలు చేసి ప్రతి పనిలో క్రూరత్వం ఉంటుంది, హింస స్వభావంలో హింస ప్రవేశిస్తుంది. మొక్క కనబడితే దాన్ని విరిచేస్తాడు, ఆకులను తుంపేస్తాడు, కొమ్మల్ని విరిచేస్తాడు. అసలు మొక్క కనపడకూడదు, పువ్వు కనపడకూడదు, కనపడితే తుంపేయడమే. పశువు కనపడితే కరచు కొట్టేస్తాడు, ఏదో ఇలాగ పశువుల్ని హింసిస్తూ ఉండడం, మనుషుల్ని కూడా హింసించడం. పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న సేవ చేయడం చేయాలి కదా, సేవ చేయకుండా వాడిని తోసేసి వీడు బస్సు ఎక్కేస్తాడు, పెద్దవాడిని పక్కకి తోసేసి బస్సు ఎక్కేస్తాడు, ఆ బస్సు వెళ్ళిపోతుంది, ఈ పెద్దవాడిని అక్కడైన వాడు ఉంటాడు. అలాగా ఎంత క్రూరంగా ఉంటారంటే స్కూటర్ మీద వెళ్ళిపోతూ సెల్ ఫోన్ మాట్లాడేస్తూ ఉంటాడు, ఈ స్కూటర్ ఎవరి కాళ్ళ మీదకో వెళ్ళిపోతుంది, వాడికి ఏం లెక్కలేదు, వెళ్ళిపోతూ ఉండేస్తాడు పక్కకి, అది ఎవరి మీద పడుతుంది, వాడికి ఏం లెక్కలేదు, అంతే అలా పోతూ ఉండడం క్రూర కర్మాణ. తర్వాత మనం రోడ్డు దాటుతున్నాం అనుకోండి, ఆగడం దూసుకుంటూ పోతాడు, వీడు కంగారు ఆగడమే తప్ప వాడు అసలు మోస్ట్ ఇన్కన్సిడరేట్గా ఉంటాడు. వాడు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు మరో చోట మరో చోట. అయితే ఇక్కడ అన్ని నడిచిపోతూ ఉంటే ఫ్రీ ఫర్ ఆల్ కింద నడుస్తూ ఉంటుంది. ఇండియా ఈజ్ అ నేషన్ ఇండియాని ఎవడో ఒకడ ఎవరైతే గ్రేట్ ఫ్రీ ఫర్ ఆల్ అని వ్యాఖ్యానం చేశాడు ఒక సమ్ ఫిలాసఫర్. అలా ఉంటారు హింసాత్మక. హింస అంటే ఫిజికల్గా పట్టుకుని మొత్తేయడమే కాదు హింస, ఎదరవాడికి ఇబ్బందిని కలిగిస్తే అది కూడా హింసే. ఇప్పుడు ఆ కారు కీకీకి అంటే పెద్ద సౌండ్, హై పిచ్ సౌండ్ 5 పెట్టాడు ఆయన ఎవరో కారు వెనక్కి లాగడం అనమాట. అదంతా కూడా ఆయనకి హానే కదా, అది అంత హై పిచ్ సౌండ్కి ఎక్స్పోజ్ అయి ఉండడం ఆయనకి హానే, ఆ చుట్టుపక్కల ఉన్న 50 ఉంటే 50 హాని. అలా ఉండకూడదు, దాన్ని ఏదో కొంచెం తగ్గించుకోవడమో ఏదో చేయాలి. అంత హై పిచ్ నాయిస్ పెట్టేసి రాత్రి 12 రావడం, వచ్చి ఆ కారు హార్న్ హై పిచ్ నాయిస్, నిద్ర పిల్లలు నిద్రలేస్తే గమ్ము నిద్రపోరు, పెద్దవాళ్ళకి నిద్ర తెలివిస్తే నిద్ర పట్టదు, మళ్ళా ఎంత దుఃఖాన్ని అనుభవిస్తారు. ఈ విధంగా మోస్ట్ ఇన్సెన్సిటివ్గా బతికేస్తూ ఉండడం, ఇదంతా అసుర లక్షణాలు. దీనికోసం మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన సమాజం నిండా అసురులు పేరుకుపోయి ఉన్నారు. ఈ అసురులతోటి యుద్ధం చేస్తున్నాడు ఆయన, ఆ దేవత నరేంద్ర మోడీ గారు. ఈ అసురులతో యుద్ధం అంటే అదేమి సామాన్యం అనుకుంటున్నారా ఏమి, ఆ యుద్ధంలో తిండి తినడానికి అవకాశం ఉండదు, గాలి పీల్చుకుందుకు అవకాశం ఉండదు, నిద్రపోవడానికి అవకాశం ఉండదు, 24 ఈ అసురులతో యుద్ధం చేయడమే పని. అలా ఉంటుంది. క్షయాయ జగత ప్రభవంతి
ఇది సంబంధ. వీళ్ళు పుట్టారు, వీళ్ళు ఎందుకు పుట్టారో తెలుసున్నాయి, అసలు జగత్తు వినాశం కోసమే పుట్టారు వీళ్ళు. కాబట్టి ఆ ప్రభవంతి అని అంతకుముందు వచ్చింది, దాన్ని జగత క్షయాయ ప్రభవంతి అని మీరు ఆ రకంగా అన్వయం చేసుకోవాలి. దాన్ని జగత అహితాహ శత్రవ ఇత్యర్థ. వీళ్ళు జగత్తునకు శత్రువులు, అహితాహ అంటే శత్రువులు, అంటే జనాలకి అన్యాయం చేయటము, జనాలకి నష్టాన్ని కలిగించటము, ఆ విధంగా చేసేటువంటి అసురులు వీళ్ళు, దుష్టులు అని అంటాడు. మొత్తం అధ్యాయం అంతా ఇలాగే ఉంటుంది. దీన్ని మళ్ళీ శనివారం నాడు మనం కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణ